షుడ్ లీవ్ లైక్ ఆర్ ఆర్ఫోన్ నో వన్ షుడ్ డై లైక్ అన్ ఆర్ఫోన్ నేను గట్టిగా నమ్ముతాను నమస్తే అండి నా పేరు గౌతమ్ ఐకన్ టాక్ షోకి స్వాగతం అందరు కూడా చిన్నప్పటి నుంచి ఆస్తుల కోసం అంతస్తుల కోసం పేరు కోసం ప్రతిష్ట కోసం పాకలాడుతూ ఉంటే నేనేమో చిన్నప్పటి నుంచి లైఫ్లో డిఫరెంట్గా ఎలా బ్రతకాలి కిక్ ఎలా ఉంటుంది లైఫ్ లో నిజంగా అసలు హ్యాపీగా ఎలా ఉంటారు మనుషులనే వాళ్ళు అనేది తెలుసుకునే అన్వేషణలో పడ్డాను చిన్నప్పటి నుంచి అలాగే నా జర్నీ స్టార్ట్ అయింది చిన్నప్పుడు నేను మా పేరెంట్స్ కలిసి కాన్పూర్లో ఉండేవాళ్ళం డాడీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ డాడీ ఫస్ట్ నుంచి కూడా ఆర్మీ ఇష్టం అండ్ దేశానికి సేవ చేయాలని ఇంటెన్షన్తో ఆర్మీలో జాయిన్ బిఎస్ఎఫ్లో జాయిన్ అయ్యారు సో బిఎస్ఎఫ్ మీకు అందరికి తెలుసు ఆ ఫ్యామిలీ ఒక చోటు ఉంటుంది అండ్ మనిషి ఒక చోటు ఉంటారు సో ఎప్పుడు డాడీని మిస్ అయ్యే వాళ్ళం దేశానికి సేవ చేస్తానే ఒక హ్యాపీనెస్తో అలా ఆ లీడ్ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చాము మేము సో చాలా హ్యాపీగా అనిపించేది డాడీ బిఎస్ఎఫ్లో ఉన్నారు దేశానికి సేవ చేస్తానని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేది కానీ చిన్నప్పుడు ఏంటో తెలియదు లైక్ ఏం చేయాలి నేను కూడా కంట్రీకి చేయాలని ఇంటెన్షన్ నాలో ఉండేది కానీ ఏం చేయాలనేది అనేది అప్పుడు తెలియదు ఎందుకంటే ఆ వయసు అలాంటిది అలాగే కాన్పూర్ నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఈ బీఎస్ఎఫ్లో అండ్ ఫోర్సెస్లో ఎలా ఉంటుందంటే త్రీ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో ప్రతి ఊరు ఊరు మేము చేంజ్ అవుతూ రావడం రకరకాల మనుషులతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం అప్పుడే బ్రేక్ అయిపోవడం త్రీ ఇయర్స్ తర్వాత సో ఈ ట్రాన్స్ఫర్ వల్ల నా ఫ్రెండ్స్ అందరినీ కోల్పోవడం అండ్ అక్కడి నుంచి మళ్ళీ కొత్త ప్లేసెస్కి వెళ్ళడం ఇది జరుగుతూ ఉండేది సో దానివల్ల నేర్చుకుంది ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను రకరకాల మనుషులు ఎలా ఉంటారు అండ్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అండ్ బ్యాక్ స్టాపింగ్ చేసే మనుషులు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈ డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి నేర్చుకున్న విషయాలు నేను ఇవన్నీ సో ఇలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆ స్కూలింగ్ కూడా డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళడం డిఫరెంట్ కాలేజెస్లో వెళ్ళడం ఇవన్నీ జరిగింది టెన్త్ క్లాస్ వరకు నా లైఫ్ నార్మల్గా అందరిలాగా ఎలా అయితే బ్రతుకుతుంటారో అలాగే ఉన్నింది టెన్త్ తర్వాత నా కష్టాలు స్టార్ట్ అయినాయి లైఫ్లో ఛాలెంజెస్ స్టార్ట్ అయినాయి రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక ఏజ్ నాకు టెన్త్ క్లాస్లోనే వచ్చేసింది ఎందుకంటే డాడీ తర్వాత మాకు చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా వాటిని నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని డాడీని చూసేవాడిని అమ్మని చూసేవాడిని వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు టెన్ పర్సెంట్ మాత్రమే తింటూ మిగతాదంతా కూడా ఖర్చు పెట్టేసేవాళ్ళు ఆ అప్పులు తీర్చడానికి నేను చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి కదా సాల్వ్ చేసుకోవడానికి సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో వాళ్ళని నేను చూసి చాలా బాధ అనిపించేది నేను కూడా ఏదైనా చేయాలి మా పేరెంట్స్కైనా ఒక ఇంటెన్షన్తో నేను కూడా చిన్న చిన్న జాబ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడే హైదరాబాద్ నా జర్నీ స్టార్ట్ అయింది టెన్త్ తర్వాత హైదరాబాద్లో ఈ మీకు తెలుసు మార్కెటింగ్ కిసాన్ తర్వాత డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇలాంటి చాలా వరకు నేను టెన్త్ క్లాస్ తర్వాతే సూపర్ మార్కెట్స్ ముందు పెట్టుకొని ప్రమోట్ చేసేవాడిని అండ్ నేను చేయని పని అంటూ ఆ టైంలో లేదు ప్రతి ఒక్క వర్క్ మీద నా ఈ పని నేను ఆశయించుకోకూడదు అండ్ ప్రతి ఒక్క పని చిన్న పనైనా పెద్ద పని అయినా కూడా పని పనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ పనిని తీసుకొని చేసేవాడిని నాకు వచ్చిన శాలరీ నుంచి పేరెంట్స్కి సపోర్టిగా నిలబడ్డా ఆ టైంలో నేను సో ఆ టైంలో స్టాండ్ తీసుకున్న నా ఏజ్ నాకు తెలిసి ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఆ టైంలో స్టాండ్ తీసుకొని పేరెంట్స్కి సపోర్ట్ చేశాను చాలా ప్రౌడ్గా అనిపించేది ఆ టైంలో అండ్ ఆబ్వియస్లీ ఎయిటీన్ ట్వంటీ అంటే మీకు తెలుసు చాలా ఫన్నీ అండ్ చాలా జాలీ ఏజ్ అది టైంపాస్ చేసే ఏజ్ నేను చెప్తుంటా దాన్ని సో టైంపాస్ చేశాను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నేను అలాగే జాబ్స్ చేసుకుంటూ వచ్చిన సాలరీస్ అన్నీ కూడా మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి ఇస్తూ సపోర్ట్ చేస్తూ అండ్ లైఫ్ని ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఒక నార్మల్ స్టూడెంట్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడో లైఫ్ని అండ్ ఒక యంగ్స్టర్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడో ఆ లైఫ్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేశాను అప్పుడు ఉన్న థాట్స్ ఏంటంటే నేను బాగుంటే చాలు నా ఫ్యామిలీ బాగుంటే చాలు అండ్ నా ఇంట్లో ఉన్న నలుగురు బాగుంటే చాలు అనే ఒక స్వార్థపు థాట్స్తో బతికేవాడిని వేరే వాళ్ళు ఎక్కడ చనిపోయినా నాకు సంబంధం లేదు వేరే వాళ్ళ బాధలు నాకు అవసరం లేదనే ఒక ఇంటెన్షన్తో ఒక స్వార్థపు మంచిగా బతికేవాడిని అందరిలాగా నాకు అది ఇప్పుడు స్వార్థంగా అనిపిస్తుంది కానీ నార్మల్గా ఉన్నప్పుడు ఓకే నేను చాలా వర్క్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు నాకు అది స్వార్థంగా అనిపిస్తోంది సో అలాంటి ఒక లైఫ్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు లీడ్ చేశాను ఆ తర్వాత ఎక్కడో ఒక గ్యాప్ అనమాట లైఫ్లో ఏదో మిస్ అవుతున్న లైఫ్లో ఎందుకు ఇంత బోరింగ్ అనిపిస్తుంది లైఫ్ ఇంతేనా లైఫ్ అంటే ఎప్పుడూ చిన్న అంటే పుట్టడము పెరగడము తర్వాత ఉద్యోగాలు చేయడము పెళ్ళిళ్ళు పిల్లలు చావు ఇదేనా లైఫ్ అంటే ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లైఫ్ అని ఒక థాట్ క్రియేట్ అయ్యింది ఇంకా ఏమైనా ఇన్ ఇంట్రెస్టింగ్గా ఉంటే తెలుసుకుందాం లైఫ్ గురించి అని చెప్పేసి ఒక అన్వేషణ స్టార్ట్ అయింది ఆ టైంలో అప్పుడే నేను డిఫరెంట్ నేను లాస్ట్ ప్రొఫెషన్ అది కాల్ సెంటర్లో వర్క్ చేశాను టీం లీడర్గా సో దాని తర్వాత కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేయడానికి లైక్ ఆడిషన్స్కి వెళ్ళాను తర్వాత సెలెక్ట్ అయ్యాను మూవీస్ కోసం ట్రైనింగ్ అయ్యాను అన్నీ అయ్యింది నా లైఫ్ అలా ఉంటుందంటే అన్ని దగ్గరికి వచ్చినట్టు వస్తాయి కానీ అన్నీ కనిపిస్తుంటాయి వచ్చేసింది అన్నట్టు కానీ దగ్గరికి రాదు అది సో అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి సో ఆ పెయిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి అనమాట అంటే నీకు నువ్వు కష్టపడితేనే నీ లైఫ్లో ఏదైనా దొరుకుతుంది నువ్వు నిలబడి నువ్వు ఇక్కడ కూర్చుంటే అంటే ముట్టుకుంటే బంగారం అవుతుంది అనే కాన్సెప్ట్ నా లైఫ్లో ఎప్పుడు లేదు ప్రతి ఒక్కటి కష్టపడి సాధించుకోవాలి అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చేసి వెళ్తాయి ఆ విషయాలన్నీ కూడా నేను లైఫ్లో చేయని జాబ్స్ అంటూ లేవు అండ్ తీసుకోలేని పెయింట్స్ అంటూ లేవు ప్రతి ఒక్క టాస్క్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను టెన్ టైమ్స్ కానీ వెళ్ళాలని వెళ్ళాలనే థాట్ లేదు అక్కడ ఎందుకంటే నేను ట్రైనింగ్ చూశాను అక్కడ ఉన్న బౌండరీస్ చూశాను అక్కడ లిమిటేషన్స్ చూశాను నాకున్న థాట్స్కి నేను ఏదైతే చేయాలనుకుంటానో అది అక్కడ కరెక్ట్ ప్లేస్ కాదని అనిపించింది అండ్ యాక్టింగ్ సైడ్ వెళ్ళాను యాక్టింగ్ సైడ్ వెళ్తే అది ఒక వేరే ప్రపంచం దాంట్లోనే మునిగిపోవాల్సి వస్తుంది అనే క్లారిటీ వచ్చింది ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా నేను ఒక లెవెల్ వరకు ఆడాను స్టేట్ లెవెల్ వరకు ఇక్కడే మన హైదరాబాద్లో రైల్వే క్లబ్లో ఆడాను సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెన్ క్రికెట్ కూడా ఆడాను రంజీ ట్రోఫీ కూడా రంజీ ట్రోఫీస్ వరకు ప్రాక్టీస్ చేసి వెళ్ళాను అక్కడ దాకా కానీ ఇవన్నీ నా కోసం నేను చేసింది నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసింది అని ఒక భ్రమలో బతికాను ఇంతవరకు అవన్నీ కూడా ఏంటంటే టైంపాస్ కోసం అనేది ఇప్పుడు నాకు అర్థమైంది ఈ ఏజ్లో జస్ట్ ఫర్ ద టైమింగ్ అప్పుడు టైంని పాస్ చేయడానికి మాత్రమే అందరు చూసి ఏదో ప్రౌడ్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఒక భ్రమలో బతికిన మనిషిని నేను కానీ అవన్నీ జస్ట్ పాసే అవి ఒక లైఫ్ని ఇవ్వవు అనేది ఇప్పుడు తెలుసుకున్నాను ఇన్ ఇయర్స్ తర్వాత నేను ఇవన్నీ ఏంటంటే ఒక టైం వరకే లిమిటెడ్గా ఉంటాయి అవి క్రికెట్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు అండ్ నేను ఆర్మీ సెలెక్షన్స్కి వెళ్ళడము మూవీస్కి వెళ్ళడము లేకపోతే కాల్ సెంటర్లో జాబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక సర్వైవల్ కోసం చేసిన ఆప్షన్స్ మాత్రమే కానీ లైఫ్లో ఏదైనా డిఫరెంట్గా చేయాలి పెద్దగా చేయాలి అని ఒక థాట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఈ జాబ్స్ ఇవన్నీ కూడా నా పర్సనల్ లైఫ్ మొత్తం క్విట్ చేసేసి కంప్లీట్గా ఒక పెద్ద డిసిషన్ తీసుకోవాల్సిన ఒక టైం వచ్చింది అప్పుడు నేను ఇవన్నీ గివప్ చేసేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి హైదరాబాద్కి రావడం జరిగింది అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం కూడా టర్న్ అయ్యింది సో హైదరాబాద్కి రావడం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు ఎందుకంటే జాబ్స్ ఉన్నప్పుడు ఒక రొటీన్ లైఫ్ ఒక గ్రేవ్యార్డ్ షిఫ్ట్ మార్నింగ్ లేస్తే మళ్ళీ జాబ్ మార్నింగ్ లేసి మళ్ళీ పడుకోవడం గ్రేవార్డ్ షిఫ్ట్కి వెళ్ళడం మళ్ళీ పడుకోవడం తర్వాత ఒక రోబోటిక్ లైఫ్ అనమాట నైట్ మొత్తం జాబ్ చేసుకోవడం మార్నింగ్ వచ్చి పడుకోవడం తర్వాత మళ్ళీ కసేపు లేయడం పాటు ఈ గ్యాప్లో అసలు రెస్ట్ లేకుండా కంప్లీట్గా రెస్ట్లెస్గా ఉండేవాడిని ఒక రోబోట్ లాగా ఫీల్ అయ్యేవాడిని ఏంటబ్బా ఇది వస్తున్నా జాబ్ చేస్తున్నా డబ్బులు వస్తున్నాయి అకౌంట్లో శాలరీలో పడుతున్నాయి వన్ ల్యాక్ వరకు కానీ సాటిస్ఫాక్షన్ లేదే జాబ్లో ఒక రోబోట్నా మనిషినా నేను అనే ఒక ఫీలింగ్ నాలో నేను క్రియేట్ చేసుకున్న టైం అది సో ఇట్లా కాదు ఒక మనిషిలాగా బ ఎలా బ్రతుకుతారనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అప్పుడు అందరూ బ్రతుకుతున్నారు కదా ఇదే మనుషులు లాగా అని ఒక బ్రతుకుతున్నారు అని ఒక భ్రమలో ఉండేవాడిని కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదు సో ఇవన్నీ కూడా గివప్ చేసేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అసలు నిజంగా మనుషులు ఎలా బ్రతకాలి అండ్ మనిషి అంటే ఎలా బ్రతికితే ఒక మనిషి అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనేది నాకు నేనే తెలుసుకునే ప్రయత్నం చేశాను ఒక ఆర్గనైజేషన్లో డైరెక్టర్ పొజిషన్ నింది ఒక ఆర్ఫనేజ్ హోమ్లో దాంట్లో అరౌండ్ వన్ థర్టీ కిడ్స్ ఉంటారు అమ్మాయిలు ఓన్లీ అమ్మాయిల హోమ్ అది సో నాకు అసలు ఆ సబ్జెక్ట్ ఐడియా లేదు నేను ఎన్జిఓ సెక్టర్లో జీరో అనమాట ఏబీసీడీలు కూడా నాకు తెలియదు దాంట్లో ఏదో వచ్చాను ఏదో చెయ్యాలి పిల్లలు కదా నాకు బాగా ఇష్టం ఆ కాన్సెప్ట్ పిల్లలతో సరదాగా ఉండడం అనేది ఇష్టం నాకు ఆ సరదా కోసం వెళ్ళాను అనమాట ఎన్జిఓలో జాయిన్ అవ్వడం డైరెక్టర్గా నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఆ టీం మొత్తాన్ని నేను లీడ్ చేయడము అట్లా ఒక త్రీ ఇయర్స్ అక్కడ వర్క్ చేస్తాను త్రీ ఇయర్స్ వర్క్ చేసినప్పుడు నాకు నేర్పించింది ఏంటంటే ఆ ఫీల్డ్ అనాథ పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళు అంత పెయిన్ఫుల్ లైఫ్ ఉన్నా కూడా గివప్ చేయకుండా బాధపడకుండా చదువుకోవాలి బాగుపడాలి సొసైటీలో ఏదైనా చెయ్యాలి అని ఒక డిటర్మినేషన్ చూడండి నాకు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు వస్తేనే మనం బాధపడిపోయి ఓ నా జీవితంలో కష్టాలు వచ్చేసి నా జీవితం ఇంతే అయిపోయింది ఇంకా అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం కానీ చిన్న పిల్లలు అండి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు లైఫ్ అంటే అలాంటి పిల్లలు కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు చనిపోయారని తెలిసి కూడా లైఫ్ని మేము ఇంకా స్ట్రాంగ్గా బ్రతకాలి ఇంకా ఇన్స్పైరింగ్గా మారాలి పది మందికి అని చెప్పి గివప్ చేయకుండా ఆ హాస్టల్ లైఫ్లోనే బ్రతుకుతూ అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని చెప్పేసి వాళ్ళు వాళ్ళలో ఉన్న యాటిట్యూడ్ని ఆ డిటర్మినేషన్ చూడండి అది చూసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపించేది అండ్ వాళ్ళ కోసం నేను సర్వీస్ చేశాను ఆ త్రీ ఇయర్స్ అనే ఇంటెన్షనే నన్ను ఆ ఫీల్డ్లో చాలా ప్రౌడ్గానే ఫీలింగ్ ఇప్పించింది ఆ టైంలో ఈ పిల్లలందరికీ సర్వీస్ చేయడం వాళ్ళ కేస్ స్టడీస్ అంటాం జనరల్గా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ స్టోరీ అంతా కూడా కేస్ స్టడీస్ అంటాం వాళ్ళు పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి అనేది సో ఆ కేస్ స్టడీస్ అన్నీ నేనే రాసాను పర్సనల్గా వన్ థర్టీ వే సో వాళ్ళందరి పెయిన్ఫుల్ స్టోరీస్ అన్నీ కూడా నా మైండ్లో ఉండేవి ఓకే ఇంతమందికి నేను సర్వీస్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ దొరకదు ఎన్ని వేల కోట్లున్నా అంతమందికి సేవ చేయాలి అంటే పైనుంచి అగ్రిమెంట్ ఉండాలి పైనుంచి పర్మిషన్ ఉండాలి దేవుడిది అది నేను గట్టిగా నమ్ముతా సో ఆ పిల్లలందరికీ సర్వీస్ చేయడం అక్కడ ఆర్ఫనేజ్ హోమ్ని ఎలా రన్ చేయాలని ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడం జరిగింది ఆ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఆ తర్వాత నేను మీకు చెప్పినట్టుగా ఒక ప్లేస్లో ఎప్పుడు స్టిక్ అవ్వలేదు నాకు ఇంకా ఏమన్నా లైఫ్ ఉంటుందా ఇంకా ఎక్సైటింగ్ ఏమైనా ఉందా అని తెలుసుకునే మంచిది నేను కాబట్టి ఆర్ఫనేజ్ హోమ్ ఓకే సర్వీస్ సెక్టర్లో ఆర్ఫనేజ్ హోమ్ ఓకే నేర్చుకున్నా నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనే ఒక అన్వేషణ స్టార్ట్ చేశాను ఆర్ఫనేజ్ హోమ్ తర్వాత రోడ్ల మీద పడ్డాను లైక్ స్ట్రీట్స్లోకి వచ్చాను నేను స్ట్రీట్స్లో చూసుకుంటే ఓన్లీ పిల్లలే కాదు ముసలి వాళ్ళు కావచ్చు చావు బతుకుల మధ్యలో అక్కడ రోడ్ల మీద పడుకొని ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు ఆకలి ఉంటుంది ఒక పక్క పట్టించుకున్నాడు ఉండడు ఎక్కడో మూలక పడి ఉంటారు పాపం కొడుకులు వదిలేసి వెళ్ళిపోంటారు వాళ్ళని అలాంటి వాళ్ళందరినీ చూడడం అండ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ మనకు తెలుసు బట్టలు లేకుండా చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఈవెన్ ఇప్పుడు కూడా తిరుగుతున్న రోజులు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళని చూడడం తర్వాత బ్లైండ్ వాళ్ళు కావచ్చు చిన్న చిన్న పిల్లలు సిగ్నల్స్ దగ్గర ఆడుకుంటూ ఉంటారు సో ఇలాంటి ప్రతి ఒక్క కేటగిరీని నేను చూడడం జరిగింది చూసినప్పుడు ఒకటే థాట్ వచ్చింది సరే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు కదా ఇదే పరిస్థితుల్లో ఇంతమంది ఇన్ని కోట్ల మంది వాళ్ళని ఎవ్రీ డే చూస్తున్నారు కానీ వాళ్ళ జీవితాలు ఎందుకు మారట్లేదు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి అనుకున్నాను సో మొత్తం హైదరాబాద్లో నాకు తెలిసినంత ఒక సిక్స్ మంత్స్ అనుకుంటా తిరిగాను మ్యాక్సిమం ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా టార్గెట్ పెట్టుకొని ఆ మంచితో వెళ్ళి మాట్లాడాలి ఫస్ట్ వాళ్ళ స్టోరీస్ ఏంటి వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు అండ్ వాళ్ళకి ఎవరైనా సొల్యూషన్ ఇస్తున్నారా లేదా గవర్నమెంట్ ఉంది ఎన్జిఓస్ ఉన్నారు డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీడియా ఉంది వీళ్ళ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళ జీవితాలు ఇంకా అలాగే ఉన్నాయి అనే ఒక క్వశ్చన్ నేను ఆన్సర్ వెతకాలనుకున్నా సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడము మీ మీరు ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నారు మీకు ఫ్యామిలీ లేదా ఫ్యామిలీ ఉండి కూడా ఎందుకు ఈ రోడ్డు మీద పరిస్థితికి వచ్చారు అండ్ మీరు ఎలా ఆ పెయిన్ ఎలా ఉంటుంది మీరు రోడ్డు మీద ఉంటే ఒక లేడీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా జెంట్స్ అంటే ఎలాగోలాగ బతికేస్తారు కానీ ఒక ఆడది రోడ్ మీద ఉంటే మీకు తెలిసి ఎంత వర్స్ సిచ్యువేషన్ ఉంటుందో అలాంటిది నైట్లో సికింద్రాబాద్ ప్లేస్లో మనకు తెలుసు అక్కడ ప్రాసిక్యూషన్ కావచ్చు లేకపోతే సెక్షువల్ అబ్యూస్ కావచ్చు తాగేసిన నైంటీ పర్సెంట్ మనుషులందరూ కూడా అక్కడే చాలా అబ్యూస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు చెప్పే పెయిన్ఫుల్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద జరిగిన అటాక్స్ కావచ్చు వాళ్ళ మీద జరిగిన సెక్షువల్ అబ్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే నాకు యాక్చువల్లీ ఏడుపు రాదు బట్ చాలా డిస్టర్బ్ అయ్యామని ఆ టైంలో నేను ఎందుకంటే ఏం చేయాలి ఓకే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ అయిపోయారు ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అందరూ కూడా వీళ్ళందరూ కూడా డిప్రెషన్ తట్టుకోలేక వైట్నర్ అని ఒక డ్రగ్ ఉంటుంది దాన్ని అడిక్ట్ అయిపోయారు అనమాట వీళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేక ఇక్కడున్న ఆడవాళ్ళందరూ సికింద్రాబ్యాడ్లు ఎవరైతే ఆ హోమ్లెస్ పీపుల్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఈవెన్ ముసలి కావచ్చు బాబు నాకు కొడుకున్నాడు నాకు ఫ్యామిలీ ఉంది నేను నాకు ఆస్తి ఉండేది కానీ ముసలితను వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళు లాగేసుకొని నన్ను రోడ్ మీద పడేశారు నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను నాకు చావే దిక్కు నన్ను చంపేయండి అని వాళ్ళు నన్ను అడుగుతుంటే చాలా వర్స్ట్గా అనిపించేది లైఫ్ నాకు ఎందుకంటే ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ దే భూమికి భారంగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు ఒకరు కూడా వచ్చి హెల్ప్ చేయలేదా ఎందుకు ఉన్నాయి మనకు తెలుసు కొన్ని కోట్లు ఎందుకు ఉన్నాయి వరల్డ్ వైడ్గా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి తర్వాత మీడియా ఉంది పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ అన్నిటికీ కారణం పబ్లిక్ే సో పబ్లిక్ అనుకుంటే అసలు ఒక్క సెకండ్ ఆయన లైఫ్ మొత్తం మారిపోతుంది తీసుకెళ్ళి ఒక ఓల్డ్ హోమ్లో జాయిన్ చేయడము లేదా ఒక పూట అన్నం పెట్టడము లేదా లేదా ప్రేమగా వెళ్ళి మాట్లాడము ఏది చేసినా కూడా వాళ్ళకి బ్రతకాలని ఒక హోప్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కానీ ఎవ్వరు కూడా ఆ సపోర్ట్ ఇవ్వలేదా వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అని నాకు నేనే రియలైజ్ అయ్యి సరే తాత మీకు ఎవరు చేస్తారో లేదో ఎవరు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ చేయాలి లేదో ఎవరు మీకు ప్రేమనిచ్చాలో నాకు తెలియదు ఈ రోజు నుంచి నేను ఉంటాను మీకు ఒక మనవడిగా ఒక కొడుకుగా మీరు ఆ బాధపడకండి ఫస్ట్ ఆ మాట అనకండి మీరు అనాథ అని నేను మీకు ఉన్నానని చెప్పి చిన్న ధైర్యం ఇవ్వడము అలా వెళ్ళి ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి తినిపించడము చేసేవాడిని సో దాని ద్వారా నా ఇంటెన్షన్ ఏముంటుందంటే వాళ్ళని ఆ ప్లేస్లో ఆ పరిస్థితిలో లేకుండా చేయాలి వీళ్ళు అనాథలు కాదు వాళ్ళకి కూడా ఒక డీసెంట్ లైఫ్ ఉంటుంది అది నేను ఇస్తానని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రాసెస్ అది సో వాళ్ళకి నేను తినిపించి దగ్గరయ్యేవాడిని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సొసైటీతో విసిగేసి చనిపోవాలని అనుకున్న మనుషులు వాళ్ళు వాళ్ళకి వెళ్ళి మీరు సూక్తులు నీతులు చెప్తే ఎవ్వరు వినరాళ్ళు మనం వెళ్ళి వాళ్ళకి ప్రేమనివ్వాలి ఎంత వీలైతే అంత ప్రేమని ఇస్తేనే మనం వాళ్ళకి దగ్గర అవుతాం ఆ ప్రాసెస్ నేను చేశాను అక్కడ మెంటలీ హ్యాండిక్యాప్ట్ కావచ్చు ఎంత వర్స్ట్గా ఉన్నా వాళ్ళు ప్యాథటిక్గా ఉన్నా కూడా వాళ్ళని మనుషులలాగే ట్రీట్ చేయాలి అనుకున్నా సాటి మనిషి మా ఇంట్లో ఎలా మా ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే నేను ప్రేమను ఇస్తానో వాళ్ళు ఎలా ఉన్నా కూడా అదే ప్రేమను వాళ్ళకి ఇవ్వాలనుకుని రోడ్ల మీద వెళ్ళి ఎవ్రీడే నేను ఇంట్లో కుక్ చేసుకునేవాడిని ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కల్లా కుక్ చేసుకొని వెళ్ళి ప్రేమగా తాత ఇదిగో తినండి అమ్మమ్మ ఇదిగో తినండి డైలీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎందుకు వస్తున్నాడు అబ్బా అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎందుకంటే చాలామంది తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేవాళ్ళు లేదా కిడ్నీలు అమ్మేసుకునేవాళ్ళు లేదంటే వాళ్ళు ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుకునే వాళ్ళు కూడా కుప్పలుగా ఉన్నారు వరల్డ్లో సో ఆ భయం వాళ్ళలో స్టార్ట్ అయింది ఎందుకు వస్తున్నాడు అబ్బా డైలీ మా దగ్గరికి అని సో ఫైనలీ తిండి పెట్టాక వాళ్ళకి ఏదైనా దెబ్బలు ఉంటే కాళ్ళకి పురుగులు ఉండేవి చాలామందికి వాటి అన్నింటినీ క్లీన్ చేశాను నేను నేను నా టీం కలిసి సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత డీప్గా ప్రేమ ఇస్తున్నాడు వీడికి నిజంగానే ఏదన్నా మాకు మంచి చేయాలని ఇంటెన్షన్ ఉందేమో అని వాళ్ళ నమ్మకం కలిగడం స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ నేను రీచ్ అవ్వడము వాళ్ళు నాకు దగ్గర అవ్వడము వాళ్ళ కేస్ స్టడీస్ నేను తీసుకునేవాడిని నా మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళని లేకుండా అక్కడ చేయాలి కాబట్టి వీళ్ళకి దగ్గర అయ్యే ప్రాసెస్ అది సో తాతా మీ గురించి చెప్పండి మీ ఏజ్ ఎంత మీరు ఎందుకు ఈ ప్రాబ్లమ్ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అండ్ మీరు ఒక ఓల్డ్ ఏజ్ హోంకి నేను జాయిన్ చేయాలనుకుంటే వస్తారా నాతో పాట అని ప్రేమగా అడగడం ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సర్వీస్ ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్లీ చేయకూడదు ఇష్టం లేకుండా చేయకూడదు వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేయాలి అనుకునే ఒక సిద్ధాంతం నాది సో వాళ్ళ ఇష్టపడేటట్టే నేను ఆ సర్వీస్ని చేసి వాళ్ళని తీసుకెళ్ళాలనేది నా ఇంటెన్షన్ ఉండేది సో వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు దగ్గర అయ్యాను అండ్ వాళ్ళ కేస్ స్టడీస్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసేవాడిని అండ్ వాళ్ళ వాళ్ళ కేటగిరీస్ బట్టి ఆ హోమ్స్లో జాయిన్ చేసాం లైక్ ఓల్డ్ ఏజ్ అంటే ఓల్డ్ అంటే ఆర్ఫనేజెస్లో అండ్ హ్యాండి మెంటలీ హ్యాండిక్యాప్డ్ అంటే మెంటలీ హ్యాండిక్యాప్డ్ హోమ్స్లో ఇలా రకరకాల హోమ్స్ మన ఓల్డ్లో ఉండే మనకు తెలుసు ఆ విషయం సో ఇలా నా మెయిన్ ఇంటెన్షన్ అక్కడిని స్టార్ట్ అయింది ఓకే అనాథాల సంఖ్యని రోడ్ల మీద ఉన్న వాళ్ళ అనాథాల సంఖ్యని తగ్గించాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని డైలీ నేను వర్క్ చేసేవాడిని అప్పుడు నాకంటూ ఒక సొంత హోమ్ లేదు నాకంటూ అంత బడ్జెట్ లేదు నాకంటూ ఒక ఎన్జిఓ కూడా లేదు యాక్చువల్లీ నేను ఒక నార్మల్ పర్సన్గా లైఫ్ని స్టార్ట్ చేసే అక్కడి నుంచి అండ్ నేను ఒక సోషల్ వర్కర్ అనే ఫీలింగ్ కూడా నాకు అప్పుడు స్టార్ట్ అవ్వలేదు జస్ట్ ఓకే వీళ్ళు కనిపిస్తున్నారు ఈ ప్రాబ్లంలో వాళ్ళు ఉండకుండా ఆ ప్రాబ్లంలో లేకుండా చేయాలి అది ఇంటెన్షన్ ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన అలా ఈ కేటగిరీస్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం అది ఒక స్టెప్తో స్టార్ట్ అయింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫుడ్ ఓకే ఆకలితో చాలామంది చనిపోతున్నారు సిటీలో అనేది మనకు తెలుసు ఈవెన్ వరల్డ్లో కూడా చాలామంది చనిపోతున్నారు డైలీ అని ఎక్కడో గూగుల్లో చదవడము ఫేస్బుక్లో వీడియోలు వస్తే అబ్బా అయ్యో అనుకొని బాధపడడం తప్ప మనం ఏం చేసేవాళ్ళం కాదు దాంట్లో నేను కూడా ఉన్నాను ఎమోషన్స్ చూపించేసి పక్కకి వెళ్ళిపోయే మనుషులు నేను కూడా ఒకటి అయ్యా అండి ఇంతకుముందు కానీ అది నేను అవ్వకూడదు అని చెప్పేసి మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని గుప్పెడ్ బీమ్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు డొనేషన్స్ కోసం అడిగితే ఎవరు రెస్పాండ్ కూడా కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనేషన్స్ అడగకూడదు మనం డొనేషన్స్ అడగకుండా ఇండియాలో ఎలా సర్వీస్ చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన జర్నీ ఇది సో గుప్పెడ బియ్యం మనకు తెలుసు బియ్యం పు పాతకాలం నుంచి చాలామంది బియ్యం అనేది ఇంటికి ఎవరు వచ్చినా కూడా బియ్యం ఇచ్చి పంపించేవాళ్ళు సో బియ్యంతో ఎందుకు ట్రై చేయకూడదు మనకు కావాల్సింది అన్నం పెట్టాలి కదా సో అన్నం పెట్టడానికి బియ్యం ఇస్తే సరిపోతుంది వెజిటబుల్స్ మనం ఎలాగో కొనుక్కుందాం అని చెప్పేసి బియ్యం ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకునేవాళ్ళం ఆ ఏరియాకి వెళ్ళి నేను నా టీమ్ గెలిసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం మీరు ఇచ్చే గుప్పెడి బియ్యంకున్న పవర్ ఏంటి ఆ గుప్పడి బియ్యం వలన ఎంతమంది ఆకలిని తీర్చచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం సో వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చింది సరే మనం డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళు మోసం చేస్తారని నిజం చెప్తారా పక్కన పెడితే జస్ట్ మన ఇంట్లో బియ్యం ఇస్తున్నాం సో బియ్యం ఇచ్చేద్దాం అని చెప్పేసి అలా మోటివేట్ అయ్యారు జనాలు సో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు సోమాదిగూడలో ఆ ఏరియాకి వెళ్ళి ఒక హండ్రెడ్ కేజీస్ ఆఫ్ బియ్యం ఫస్ట్ డే మాకు వచ్చింది ఇప్పుడు గుర్తుంది నాకు సో ఆ హండ్రెడ్ కేజీస్ కూడా మాకు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ వీక్ కావాల్సినంత మందికి ఫుడ్ పెట్టగలిగాం సో ఎవ్రీ సండే ఈవెంట్స్ చేసేవాళ్ళం అప్పుడు లైక్ యాభై మందికి తొంభై మందికి వంద మందికి ఫుడ్ పెట్టేవాళ్ళం ఈ హండ్రెడ్ కేజెస్ ఎప్పుడైతే వచ్చాయో టూ హండ్రెడ్ మెంబర్స్కి పెడదామనే ఇంటెన్షన్ స్టార్ట్ అయింది సో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అవడం ఆ ఏరియాలో మేము ఈవెంట్ చేసినప్పుడు ఫొటోస్ తీసుకునే వాళ్ళం సో దట్ వీళ్ళు నమ్మాలి వీళ్ళు ఇచ్చిన గుప్పడ బియ్యం నిజంగా ఇక్కడ రీచ్ అవుతుంది అండ్ ఎంతమంది లాభపడుతున్నారు దానివల్ల ఎంతమంది ఆకలి తీరుస్తుంది వాళ్ళు ఇచ్చిన చిన్న హెల్ప్ కూడా అని చెప్పి తెలియజేయాలని అక్కడున్న ఫొటోస్ తీసుకొని వాళ్ళకి చూపించేవాళ్ళం ఇదిగో మీరు ఇచ్చిన గుప్పడి బియ్యం వల్ల ఇంతమందికి మేము రీచ్ అయ్యి ఫుడ్ పెట్టగలిగాము సో మీరు ఇంకా ఎక్కువ ఇచ్చారంటే క్వాంటిటీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేద్దాం అనేది వాళ్ళు క్లియర్గా అర్థమైంది సో వాళ్ళు మాకు అవసరం లేకపోయినా ఈ అన్ని తీసి చూపిస్తున్నాడు అబ్బాయి వాళ్ళ టీం నిజంగా కష్టపడుతున్నారు వీళ్ళ డబ్బుల కోసం వచ్చిన మనుషులు కాదు అనేసి ఒక క్లారిటీ ఇచ్చాను వాళ్ళకి సో అప్పటి నుంచి నమ్మకం స్టార్ట్ అయింది వాళ్ళు ఎవరైతే గుప్పడి బియ్యం ఇచ్చేవాళ్ళో వాళ్ళు బిందెల్లో జాటల్లో లేకపోతే మూటల్లో తీసుకొచ్చి మాకు బియ్యం ఇవ్వడం స్టార్ట్ అయ్యారు హండ్రెడ్ కేజీస్ కాస్త ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అండ్ థౌజండ్ కేజీస్ అలా టన్ల కొద్దీ స్టార్ట్ అయ్యింది అనమాట బియ్యం అన్ని దాంట్లో మాకు వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే రకరకాల బియ్యం మిక్స్ అయిపోయేవి లైక్ రేషన్ బియ్యం కావచ్చు నార్మల్ సోన మసూర కావచ్చు బాస్మతి ఇవన్నీ మిక్స్ అయిపోయినప్పుడు చాలా కష్టం అనిపించేది బట్ లక్లీ నాకు మంచి టీమ్ ఉండేది సో వాళ్ళందరూ మేమంతా కూర్చొని సెగ్రిగేట్ చేసుకొని అవన్నీ కూడా కుక్ చేసి ఎప్పుడైతే హండ్రెడ్ మెంబెర్స్కి మేము పెట్టేవాళ్ళం అక్కడి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఒక రీచ్ అవ్వగలిగాం అప్పుడు మేము సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి పెద్దదిగా చేయాలి ఎందుకంటే హైదరాబాద్లో మాత్రమే కాదు ఆకలితో ఉండేవాళ్ళు భూమి మీద ప్రతి చోట ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చాలి అని ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒక నార్మల్ పర్సన్గా నేను చేయలేను నాకు ఒక టీమ్ ఉండాలి ఒక డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి ఒక స్ట్రక్చర్ ఉండాలి అని చెప్పేసి అర్థమైంది అప్పుడు నేను తీసుకున్న ఏషన్ అంటే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలి సో సర్వ్ అనేది నేను యాక్చువల్లీ పేరెప్పుడు అనుకోలేదు ఇలా పెట్టాలి ఆ పేరు పెట్టాలి ఈ పేరు పెట్టాలని వర్క్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్న ఈ వర్క్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా పేరుదేముంది ఏం ఉంది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ వర్క్ చూసేగా జనరల్ కనెక్ట్ అవుతున్నారు కానీ వర్క్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసి లక్ ఏదో గూగుల్లో అలా నార్మల్గా సర్చ్ చేస్తూ ఉంటే సర్వ్ నీడి సర్వ్ ద నీడీ అని పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ ఆ సర్వ్ ద నీడీ ఆల్రెడీ వేరే ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ మీద పని చేస్తున్నారు సో ఇట్లా కాదు మనం కొత్త నేమ్ పెడదాము అని చెప్పేసి సర్వ్ నీడి అంటే నేను చేయబే వర్క్ కూడా అదే కదా సర్వ్ నీడి సర్వ్ ఇన్ ది నీడి సో అదే పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ రోజు నుంచి సర్వ్ని అనే ఒక వర్డ్ తీసేసుకొని మైండ్లో రిజిస్ట్రేషన్ చెప్పిచ్చేసి ఒక బోర్డ్ మెంబర్స్ స్ట్రక్చర్ పెట్టేసుకొని ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ వేళ స్టార్ట్ చేశాను సరే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చింది ఆర్గనైజేషన్ రెడీ అయింది ఏం చేయాలి సొసైటీకి సరే ఫుడ్ పెడుతున్నాము ఓకే బాగుంది ఎడ్యుకే ఫుడ్ మీద పనిచేస్తున్నాము అండ్ ఈ ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నాము రెస్క్యూ ఆపరేషన్స్ అంటాం యాక్చువల్లీ వాటిని రోడ్ మీద నుంచి తీసుకెళ్ళి ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసే ప్రాసెస్ని రెస్క్యూ ఆపరేషన్స్ అంటాం సో ఈ చేస్తున్నా బాగుంది అంటే అనదల్ సంఖ్యను తగ్గిస్తున్నా బాగుంది ఆకలిని కూడా నువ్వు కొంతవరకు సాల్వ్ చేస్తున్నా బాగుంది కానీ వేరే స్టేట్స్లో వేరే ప్లేసెస్లో కూడా ఆకలితో ఉన్నారు వాళ్ళకేం చేస్తావు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే సీరియస్గా తీసుకుందాం అని చెప్పేసి మా పేజ్ని ఎవరైతే ఫాలో అయ్యే వాళ్ళు డెడికేటెడ్గా వాలంటీర్స్ కావచ్చు లేదా వ్యూవర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అన్నా నేను కూడా చేస్తాను మా సిటీలో నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అది మీరు ఇచ్చారంటే నేను కూడా ఇక్కడ చేస్తాను మా సిటీలో అని చెప్పినప్పుడు ఈ థాట్ క్రియేట్ అయింది సరే మనం డైరెక్ట్గా వెళ్ళి ఇండియాలో మొత్తం చేయలేం కదా కనీసం నాలాగా థాట్స్ ఉండే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళంతా హెల్ప్ చేస్తే వాళ్ళే అక్కడ ఆకలిని కొంతవరకు తగ్గిస్తారని చెప్పేసి స్పాన్సర్స్ని ఇక్కడి నుంచి రేజ్ చేసేవాడిని లైక్ మేము యాక్టివిటీస్ పెంచడం స్టార్ట్ చేసాం లైక్ ఓన్లీ ఫుడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కాకుండా నేను ఎడ్యుకేషన్ మీద బాల శిక్ష అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము ఎడ్యుకేషన్ అంటే స్లమ్లో పిల్లలు ఉంటారు వాళ్ళు ఆ టైంలో లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్ గురించి చెప్తున్నా ఇప్పుడు అంటే గవర్నమెంట్ రియాక్ట్ అయింది వాళ్ళందరూ స్కూల్స్కి వెళ్తున్నారు బాగుంది కానీ అప్పుడు చాలామంది అసలు స్లమ్స్లో అలాగే ఉండిపోయే ఉండిపోయేవాళ్ళు పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళకుండా సో వాళ్ళకి మేమే వెళ్ళి ఒక స్కూల్ సెటప్ చేసేసి అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడము బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతూ ఉండేది అండ్ ఇది కాకుండా గ్రీన్ బుక్ అనే ప్రాజెక్టు అంటే సిటీలో ఉన్న చెత్త కాగితాలు చెత్త ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అందరికీ అది చెత్తగా కనిపిస్తుంది కానీ దానివల్ల వచ్చిన లాభాలు నేను మీకు చెప్తాను ఆ గ్రీ గ్రీన్ బుక్లో మేము చేసింది ఏంటంటే చెత్త మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఒక ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందన్నమాట అక్కడ ఆ ప్లాంట్కి పంపించేస్తే వాళ్ళు రీసైక్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఆ చెత్త కాగితాలను కూడా కొత్త నోట్బుక్స్గా మారుస్తారు ఆ నోట్బుక్స్ని మేము తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా డొనేట్ చేసేవాళ్ళం సో ఇక్కడ ఎక్కడ మనం మనీ పెట్టట్లేదు జస్ట్ మనం టైం పెడుతున్నాం కానీ ఎంత మంచి జరుగుతుంది ఎంత చెత్త తీసుకెళ్ళి డమ్లో వేయకుండా దాన్ని ఆల్రెడీ కాపాడి రీయూస్ చేస్తున్నాం అనమాట దాన్ని మళ్ళీ కొత్త నోట్బుక్స్గా ఎడ్యుకేషన్ పార్ట్లో సో చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది సెలబ్రిటీస్ కూడా ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేశారు అండ్ ఎవరికైనా కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ అది సో దాన్ని మేము ఒక వన్ టూ ఇయర్స్ చేసాం కానీ దాని తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము ఎందుకంటే దీనికి ప్రాపర్ బడ్జెట్ ఉండాలి ఎందుకంటే పెద్ద వెహికల్స్ ఉండాలి తీసుకెళ్ళడానికి చెత్తని అండ్ టీమ్ ఉండాలి డెడికేటెడ్ టీమ్ ఎవ్రీడే మీకు తెలుసు సిటీలో మేము ఫ్రీగా చెత్తని తీసుకుంటున్నామంటే ఎంతమంది కాల్ చేస్తారని మీకు అందరికి తెలుసు సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వలేక రోజుకి వంద రెండు వందల కాల్స్ వస్తుంటే మేము మిగతా ప్రాజెక్ట్స్ చేసుకోవాలా ఈ కలెక్ట్ చేసుకోవాలా అని ఒక బాధలు మాకు స్టార్ట్ అయినాయి సో ఇట్లా కాదు ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత మనం ప్రాపర్గా బడ్జెట్ మనకు వస్తున్నప్పుడు లేదంటే మంత్లీ సపోర్ట్ ఎవరైనా చేయగలిగే స్పాన్సర్స్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ని సిన్సియర్గా డెడికేటెడ్గా చేద్దాము అనే ఒక ఇంటెన్షన్తో మళ్ళీ మేము అనుకొని కొంచెం పక్కకు పెట్టాము ఆ ప్రాజెక్ట్ని అండ్ ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఫార్మర్స్ ఫార్మర్స్ కావచ్చు సోల్జర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను వాళ్ళకి సో రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు వాళ్ళ పెయిన్ కూడా తీసుకొని ఎలా ఉంటుంది అని ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ ఫీలింగ్ని సో మహర్షి మూవీ కంటే ముందు యాక్చువల్లీ వన్ ఇయర్ ముందు మేము ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాము ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకున్నాం నాకు యాక్చు నాకు ఎలా అయితే ఎంజాయ్ గురించో జీరో తెలుసో అలాగే ఆ ఆ ఫార్మింగ్ గురించి నాకు ఏమీ తెలియదు యాక్చువల్లీ తాత వాళ్ళు చేస్తుంటే చూసాం చిన్నప్పుడు కానీ ఏంటి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు నాకు కానీ ఇంటెన్షన్ ఒకటే ఉండేది అందరూ ఈ కల్తీవి తిని తొందరగా చనిపోతున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కనీసం ఈ హోమ్స్లో ఎవరైతే పిల్లలు ముసలి వాళ్ళు ఉన్నారో ఎవరైతే నిజంగా డిజర్వ్ అవుతారు మనం వెళ్ళి కొనుక్కోగలం షాప్స్లో ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి వెజిటబుల్స్ ఉంటాయి అని వెళ్ళి కొనుక్కోగలం కానీ వాళ్ళకి ఎవరు ఇస్తారు వాళ్ళకి పెట్టిందే తింటారు అలాగే ఉంటారు వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి సో వాళ్ళకి ఏదైనా చేద్దామని ఇంటెన్షన్ వచ్చినప్పుడు సరే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి దాంట్లో పండించే ప్రతి ఒక్క కూరగాయ ప్రతి ఒక్క ఫ్రూట్ కావచ్చు వాళ్ళకి చెందాలి ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు హ్యాపీగా తిని హెల్దీగా ఉండాలని ఇంటెన్షన్తో స్టార్ట్ చేసాం ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా కష్టమైన విషయం అని నాకు తర్వాత అర్థమైంది ఎందుకంటే చేతులు బొబ్బలేకపోయేవి రక్తాలు వచ్చేవి మొత్తం అవి దున్నేటప్పుడు మట్టిని అండ్ మేమే మొత్తం నేర్చుకొని యూనివర్సిటీకి వెళ్ళి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకొని వాళ్ళ సపోర్ట్తో ప్రతి ఒక్కటి చేసామన్నమాట లైక్ మాకు మేము మార్చి సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చిందా అవన్నీ చేస్తూ ఉంటే సో వన్ ఇయర్ కష్టం వన్ ఇయర్ తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చింది లైక్ వెజిటబుల్స్ కావచ్చు మేము అనుకున్న దానికంటే డబల్ వెజిటబుల్స్ గ్రో అయ్యాయి అండ్ మేము నాకు తెలిసి ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ టన్స్ ఆఫ్ వెజిటబుల్స్ని ఫ్రీగా డొనేట్ చేసాం మొత్తం సిటీలో ఉన్న మాక్సిమమ్ ఆర్ఫనైజర్స్లో అండ్ ఓల్డేజ్ హోమ్స్లో అండ్ దానికి ఒక చిన్న కాన్సెప్ట్ని కూడా పెట్టాం అప్పుడు బ్యాస్కెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి పబ్లిక్ని మోటివేట్ చేయాలి పబ్లిక్ని ఇన్స్పైర్ చేయాలి అని చెప్పి బ్యాస్కెట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసి ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నీ కూడా బుట్టలో పెట్టి వాటిని ప్యాక్ చేసి స్పాన్సర్స్ నేమ్ దాని మీద స్టిక్ చేసి వాళ్ళు ఎవరైనా సెలబ్రేషన్స్ ఉంటే వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఉంటే వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీస్ ఉంటే వాటి మీద రాసి వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఈ మొత్తం బ్యాస్కెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పేసి వాటిని మేము ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఆర్ఫనర్ ఇయర్స్లో సో ఇక్కడ పబ్లిక్ మోటివేట్ అవుతున్నారు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాభపడుతున్నారు ఈవెన్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి సో అందుకనే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఫైనల్లీ ఒక టూ ఇయర్స్ కష్టపడ్డాము దాని మీద టూ ఇయర్స్ కష్టపడ్డాక రిజల్ట్స్ కూడా వచ్చి చాలామంది అప్రిషియేట్ చేయడము చాలామంది స్పాన్సర్స్ ముందుకు రావడము గౌతమ్ మేము కూడా స్పాన్సర్ చేస్తాము ఆర్గానిక్ వెస్టల్స్ ఈవెన్ మాకు కూడా ఇవ్వండి మాకు కూడా దొరకవు మా ఇంటి అని స్టార్ట్ చేశారు కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా సరే అన్నిటికీ సపోర్ట్ ఇంపార్టెంట్ అవుతుంది అది లేకపోతే మనం వెళ్ళలేము ముందుకు ఆ సపోర్ట్ తక్కువ అయిపోయి కోవిడ్ టైంలో కొంచెం ఇష్యూస్ రావడం చాలామంది జాబ్స్ లేకపోవడం వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేకపోవడం ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మేము పక్కకు పెట్టాల్సి వచ్చింది సో ఇవన్నీ నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయాలి ఇండియాకి అండ్ చాలా మందికి హెల్త్ ఇవ్వాలి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కానీ సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ నేను చేస్తాను ఒకవేళ ఈ వీడియో చూస్తే మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అండ్ అన్నిటికంటే బాగా ఇష్టమైన ఈ ఫీల్డ్లో ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్న ఒక ప్రాజెక్ట్ ఉందండి అది లాస్ట్ రిచువల్స్ ఫర్ ఆర్ఫన్ నెడ్ బాడీస్ నేను డెడ్ బాడీ అని పిలవను యాక్చువల్లీ దేహాలు లేదా దై దైవం అనుకుంటా ఎందుకంటే దేవుళ్ళలాగా నేను ట్రీట్ చేస్తాను వాటిని అన్నింటి కూడా నేను ఏదో సర్వీస్ చేయడానికి ఈ ఫీల్డ్లోకి రాలేదు ఈ మొత్తం వీడియోలో నేను చెప్పదలిచింది ఏంటంటే మనం ఎవరు కూడా సర్వీస్ చేయట్లేదు జస్ట్ మన సాటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇస్తే మనం మనుషులు అని తెలుస్తుంది అంతే మనకు మీకు చెప్పాను కదా లైక్ ఒక మనిషిగా ఎలా బ్రతకాలి అని నేర్చుకోవడానికి ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను సో ఇవన్నీ కూడా నేను చేసే సర్వీస్ అన్నీ కూడా మనిషిలాగా ఎలా బ్రతకచ్చు అని నాకు నేను ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకుంటూ ఇంకా పది మందికి నేర్పించే ప్రాసెస్ ఇదంతా కూడా సో లాస్ట్ సిచ్యువల్స్ వచ్చినప్పుడు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చనిపోతే నేను ఫస్ట్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అంత భయం వేసేది స్టార్టింగ్లో అలాంటి మనిషిని నేను ఏం చేయాలి సరే సిటీలో చాలామంది అనాథలుగా చనిపోతున్నారు చాలామంది చనిపోతే అక్క పక్కకు పడేసి అసలు మనిషిలాగా కూడా ట్రీట్ చేయకుండా ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తున్నారు అసలు మనిషికి రెస్పెక్ట్ లేదా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఓల్డేజ్ హోమ్స్లో ఉండే వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకులు వదిలేసి బాధల్లో బతుకుతూ పెయిన్తోనే చనిపోతారు రోడ్ల మీద ఎంతమంది చనిపోతుంటారు ఆరోగ్యం సమస్య వల్ల సో వీళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు ఒక పెయిన్ ఉంటుందండి లైఫ్లో మేము బ్రతికినంత కాలం అనాథలుగా బ్రతికాము ఇంత పెయిన్తో బ్రతికాము ఇంతమంది బ్రతుకుంటే మేము అనాథలుగా ఎందుకు బ్రతికాము ఇంకొకసారి జన్మంటూ ఉంటే మనిషిలాగా పుట్టకూడదు కనీసం కుక్కలాగా పుట్టినా కనీసం బాగా చూసుకుంటున్నారు ఈ సొసైటీలో మనిషిలాగా మాత్రం బ్రతకూడదని ఒక పెయిన్ఫుల్ లైన్ నాకు ఒక చెప్పాడు యాక్చువల్లీ ఆయన చనిపోయే ముందు కొన్ని వీక్స్ బ్యాక్ నేను ఫుడ్ పెట్టడానికి వెళ్తే బాబు నేను పడిన బాధలు ఇన్ని అన్ని కావు నాకు ఎంతమంది బ్రతుకున్నా కూడా ఎవరు నా దగ్గరికి రాలేదు ప్రేమగా పట్టించుకోలేదు ఎందుకు బ్రతకాలి నేను ఇంకా చంపేమని చెప్పి దేవుడిని అని చెప్పి నన్ను అడుగుతుంటే ఆ పెయిన్ఫుల్ స్టోరీని నేను వింటుంటే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి నాకు ఆయనకి ఏదో ఒకటి చేయాలన్న ఇంటెన్షన్ ఉంది కానీ ఏం చేయాలి చనిపోతున్నాడు ఆ మనిషి ఆరోగ్యం మొత్తం డెస్ట్రా అయిపోయింది మేబీ ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను ఆయన కలిసి ఉంటే బతికించగలిగానేమో సో అప్పుడే ఒక థాట్ వచ్చింది అరే ఇంతమంది చనిపోయే ముందు కనీసం వాళ్ళకి ఒక షెల్టర్ రూమ్ కట్టాలి ఒక ఓల్డేజ్ హోమ్ కట్టి ఒక షెల్టర్ రూమ్ కట్టి వాళ్ళు లాస్ట్ మూమెంట్స్ ఒక నాలుగు రోజులు బ్రతికినా నాలుగు సంవత్సరాలు బ్రతికినా బతికెమెరా హ్యాపీగా అని చెప్పి వాళ్ళ ఆత్మ చెప్పుకోవాలని చెప్పేసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో నేను రోడ్ల మీదకి వెళ్ళడం వాళ్ళందరినీ రెస్క్యూస్ చేయడము లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు మన సర్వీసెస్ చూసినప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం గౌతం మీదుగా ఓల్డ్ హోమ్ ఈ పర్సన్ ఇక్కడ ఉన్న రోడ్ మీద వాళ్ళని తీసుకెళ్ళండి లేదా మేము తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తాము సో ఇలా వాళ్ళు వచ్చి జాయిన్ చేయడము ఫేస్బుక్లో ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళు వచ్చి జాయిన్ చేయడము మేము వెళ్ళి రెస్క్యూలు చేయడం ఏమైనా జరుగుతూ ఉంది సో ఆ హోమ్లో ఆల్ ఆల్మోస్ట్ వారు ఒక థర్టీ మెంబర్స్ వరకు మన ఓల్డేజ్ హోమ్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళందరూ కూడా ఆ లాస్ట్ మోమెంట్స్ ఎంజాయ్ చేయాలి లైఫ్లో అని చెప్పేసి మాక్సిమం ఎంత మంచిగా చూసుకోగలమో అంత చూసుకున్నాము టూ ఇయర్స్ ఏంటి మన ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అండ్ చిన్నపిల్లలు కావచ్చు చిన్నపిల్లల కోసం కూడా ఒక ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేశాను నేను దాంట్లో అన్ని రకాల కేటగిరీస్ అన్ని మతాల పిల్లలు అందరు కూడా అక్కడ ఉన్నారు ఒకటే ఇంటెన్షన్ అండి మతాలు క్యాటగిరీసు సబ్ రిలీజియన్స్ నేను నమ్మను నాకు తెలిసిన మతం ఒక్కటే మానవత్వం మాత్రమే అండ్ మనం పుట్టినప్పుడు అలాగే పుట్టాము చనిపోయిన తర్వాత కూడా ఆ మతమే మనకు తోడుగా వస్తుంది మానవత్వం మాత్రమే సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ ఇంటెన్షన్తో ఈ జర్నీ నేను స్టార్ట్ చేశాను హ్యుమానిటీ ఈజ్ మై ఓన్లీ రిలీజన్ అనే ఇంటెన్షన్తో అక్కడ ఆఫనిజం స్టార్ట్ చేసి ఓల్డిజం కూడా స్టార్ట్ చేసి ఇంతకుముందు మాకు సపరేట్గా ఉండేవి రెండు కూడా లైక్ పిల్లల హోమ్ ఒక చోట పెద్దవాళ్ళ హోమ్ ఇంకొక చోట సో నాకు అది నచ్చేది కాదు నాకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇద్దరిని కలపాలి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని ప్రపంచానికి చూపించాలి అనాథ ఆశ్రమాలు కదా ఇవన్నీ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి కుటుంబం ఇప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో ఎంతమంది ప్రతి ఒక్కరం కష్టపడతాం లైఫ్లో డిప్రెషన్ ఉంటుంది స్ట్రగుల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక హోమ్కి వెళ్తే మన ప్రాబ్లమ్స్ మర్చిపోవాలి అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద సానుభూతి చూపించడం అయ్యో మీకు ఎవరు లేరే అని చెప్పి బాధను చూపించాలని నాకు ఇంటెన్షన్ కాదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వీళ్ళు మర్చిపోయే చేయాలి వాళ్ళ ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో అనేది అలాంటి ఒక హోమ్ని క్రియేట్ చేయాలి అనుకునేవాడిని కానీ అది ఎంత కష్టమైన పని అనేది జర్నీలో వచ్చాక అర్థమైంది నాకు ఎందుకంటే లీగల్ ఇష్యూస్ కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఇట్లా రెండు హోమ్స్ పెట్టకూడదు ఇంత లెంత్లో పెట్టకూడదు ఇంత క్యాటగిరీస్ని మిక్స్ చేయకూడదు ఎందుకంటే చాలా వరకు ఇష్యూస్ జరిగాయి వేరే హోమ్స్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు అంటే ముసలి వాళ్ళు పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం సెక్షువల్ అబ్యూస్ చేయడం ఇవన్నీ జరిగాయి ఇంతకుముందు పాస్ట్లో ఆ వాటిని బేస్ చేసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు లేదు మీరు ఇద్దరిని కలపకూడదని చెప్పడము అండ్ మేము గవర్నమెంట్ కోసం గవర్నమెంట్ చుట్టూ ప్రోగ్రామ్స్ చుట్టూ డిపార్ట్మెంట్ చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ మాకు ల్యాండ్ ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో మేము కనీసం వెయ్యి మందిని ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం పెట్టేసి అక్కడ మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం ఒక ల్యాండ్ ఇస్తే వన్ ఎకర్ ల్యాండ్ వెయ్యి మంది మన సిటీలో ఉన్న మ్యాక్సిమం జెన్యున్ హోమ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఈ సిటీని నేను హంగ హంగర్ ఫ్రీ అండ్ ఆర్ఫన్లెస్ సిటీ చేయాలనుకుంటున్నా సో ఆర్ఫన్లెస్ సిటీ చేయాలంటే నాకు ఒక ప్లేస్ కావాలి వీళ్ళందరికీ నేను ఒక లైఫ్ ఇవ్వాలి అంటే ఒక ప్లేస్ ఇవ్వండి స్టాఫ్ బడ్జెట్ నేను చూసుకుంటే నా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ అవుతా నాకు జస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి కొన్ని వేల ఎకరాలు ఖాళీగా పడి ఉన్నాయి సిటీలో ఒక ఎకరం నాకు సిటీ అవుట్స్కర్ట్స్లో సిటీలో ఎక్కడ ఇచ్చినా కూడా ఆ వెయ్యి మందిని రెండు వేల మంది జెన్యున్ పీపుల్ ఉన్నారు మీతో వాళ్ళందరూ కూడా ఫేక్ పీపుల్ ఉన్నారు అందరు కూడా డబ్బుల కోసం మాత్రమే రోడ్ల మీద ఉన్నారు మీకు తెలుసు ఆ విషయం పచ్చిగా సో వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని జెన్యున్ పీపుల్ని ఆ హోమ్లో పెట్టి వాళ్ళు ఉన్నంతకాలం బాగా చూసుకుంటే ఈ సిటీలో నిజంగా జెన్యున్ పీపుల్ ఎవరు కూడా హోమ్లెస్ పీపుల్ ఉండరు అది అందరికి తెలిసిన విషయం మిగతా ఫేక్ పీపుల్ అంటారా వరల్డ్లో వాళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్ళే వాళ్ళకి వాళ్ళు కూడా ఒక సొల్యూషన్ ఉంది చాలామంది అంటారు వాళ్ళు అడుగుతున్నారు డబ్బులు అడుగుతున్నారు ఎట్లా ఇంత పెద్ద ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అని దానికి చిన్న సొల్యూషన్ అండి ప్రాబ్లమే మనమే కదా ఇప్పుడు మనము రోడ్ మీదకి వెళ్తే ఒక పర్సన్ మన దగ్గర బెగ్ చేసుకుంటూ వస్తే మనమేగా డబ్బులు ఇస్తున్నాము ఆ టైంలో ఒకసారి ఆలోచించండి వీడికి డబ్బులు ఇవ్వకూడదు వీడికి వాడి అవసరం తీర్చాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆకలి అన్నారు అనుకోండి డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు మన సెకండ్లో వెళ్ళిపోతాం ఇంటికి కానీ నెక్స్ట్ వాడు ఏం చేస్తాడో తెలియదు తాగుతాడా లేకపోతే డ్రగ్స్ డ్రగ్స్ అడిగేయా ఇంక దేనికైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుతున్నాడా అనేది కానీ మీరు ఫుడ్ కావాలన్నప్పుడు ఫుడ్డే పెట్టండి వాళ్ళకి లేదా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది వాళ్ళ పేర్లు చెప్పుకొని డబ్బులు తీసుకుంటూ ఉంటారు లైక్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పేరు మీద లేదా ఏదైనా డిజిబిలిటీ మీద సో వాళ్ళకి ఏదైనా ఆపరేషన్కి హెల్ప్ చేయండి లేదంటే ఆ ఫిజికల్ నీడ్కి హెల్ప్ చేయండి వాళ్ళకి ఓకే ఇది వీళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది దీనికి మనం సపోర్ట్ చేద్దాము అండి ఎడ్యుకేషన్ కావాలి అనుకోండి ఎడ్యుకేషన్ స్కూల్లో జాయిన్ చేయండి తీసుకెళ్ళి లేదా స్కూల్కి సపోర్ట్ చేయండి దానివల్ల సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే డబ్బులు ఒక్కసారి జనాలకి వస్తున్నాయి రోడ్ల మీద అని తెలిస్తే ఎవరైనా వస్తాడు అడుగుతున్నాడు ఈజీ వే ఆఫ్ అర్నింగ్ మనీ అది జస్ట్ ఏంటంటే మనలో ఉన్న డిగ్నిటీని పక్కన పెడితే డబ్బులు వస్తూనే ఉంటాయి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు మినిమం వస్తే ఎవ్రీ డే ఎవరికైనా బెగింగ్ చేసుకుంటే సో మనమే తప్పు చేస్తున్నాం పబ్లిక్ తప్పు చేస్తున్నాం ఇక్కడ సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది మీరు ఒక్కసారి ఆలోచించి ఆ డబ్బు ఇవ్వడం మానేశారంటే కంట్రీలో జెన్యున్గా ఉన్న హోమ్లెస్ పీపుల్ రోడ్డు మీద కనిపిస్తారు వాళ్ళని తీసుకెళ్ళి మనం షెల్టర్ హోమ్లో పెట్టేస్తామంటే ఈ కంట్రీలో ఎవ్వరు కూడా అనదలుగా నిజంగా బ్రతకరు సో ఇలాంటి ఒక ఇంటెన్షన్ నుంచే ఆ హోమ్స్ పెట్టడము తర్వాత వీళ్ళని నేను ఎలాగైనా ఒక ఫ్యామిలీగా కలపాలి అనే ఒక ఇంటెన్షన్తో మేము మా టీం కలిసి ఒక ఫైవ్ ఇయర్స్ తిరిగాము మొత్తం కూడా చెప్పలేరిగిపోయినాయి కానీ మాకు సొల్యూషన్ మాత్రం రాలేదు ఫైనల్ ఇట్లా కాదు మనకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది పబ్లికే సో పబ్లిక్నే మళ్ళీ డిపెండ్ అయ్యి పబ్లిక్ మీదే డిపెండ్ అయ్యి పబ్లిక్ని రిక్వెస్ట్ చేద్దాము పబ్లిక్ సపోర్ట్ చేస్తుందని గుడ్డి నమ్మకంతోనే ఈ జర్నీని స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మేము చిన్నపిల్లది పెద్దవాళ్ళది లీజ్కి తీసుకొని ఒక ప్లేస్ని మాకు తెలుసు డెఫినెట్లీ అది బర్డైన్ అవుతుంది రెంట్ మాకు ఇట్స్ బీన్ టూ ఇయర్స్ అనుకుంటా సెవెంటీ థౌజండ్ పర్ మంత్ మేము దాన్ని కట్టాలా ఆ లీజ్ తీసుకున్న ఒక హోమ్కి ఫోర్ సెక్టర్స్ ఫోర్ సెక్షన్స్గా దాన్ని డివైడ్ చేశాము ఫస్ట్ వచ్చేసి గర్ల్స్ హోమ్ మధ్యలో వచ్చి లేడీస్ హోమ్ ఇంకొక థర్డ్ వచ్చేసి జ బాయ్స్ హోమ్ అండ్ లాస్ట్ వచ్చి జెంట్స్ ఓల్డేజం ఈ నాలుగిటికే కలిపి డెబ్బై వేల రూపాయలు ఓన్లీ రెంట్కే వెళ్తుంది అండ్ సరే ఇట్లా కాదు డబ్బుల గురించి పక్కన పెడదాం ఎలాగైనా ఈ కాన్సెప్ట్ని చూపించాలి ఎవ్వరు మన హోమ్కి వచ్చినా వాళ్ళ బాధల్ని మర్చిపోవాలి అండ్ హోమ్ అంటే ఇలా ఉంటుంది ఒక కుటుంబంలాగా ఉండాలి ఇది ఒక షెల్టర్ హోము కాదురా బాబు అక్కడికి వెళ్తే నేను నా బాధలు మర్చిపోయాను చాలా హ్యాపీగా అనిపించింది ఇది కదా హోమ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని చెప్పేసి అంత స్ట్రెస్ని తీసుకున్నాం మేము వన్ ఇయర్ అది కూడా కోవిడ్ టైంలో కరెక్ట్గా ఎందుకంటే కోవిడ్ టైంలో ఫండ్స్ అనేది మీకు తెలుసు ఎంత హారిబుల్గా ఉంటుంది మా సిచ్యువేషన్ అని లక్కీలీ ఏంటంటే నేను చేసిన ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ సర్వీసెస్ చూశారు జనాలు నాకు కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వలన ఈ హోమ్ని కన్స్ట్రక్ట్ చేసి మాటలే కాదు గౌతమ్ చెప్పేది రియాలిటీలో కూడా చేసి చూపించాడని చెప్పేసి ఫైనలీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సక్సెస్ అయ్యాము ఎవరి సపోర్ట్ లేకుండా అండ్ ఓన్లీ పబ్లికే సపోర్ట్ చేశారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మాటలు చెప్పారు లైక్ మేము చేస్తాము మేము చూస్తాము కానీ రియాలిటీలో ఎప్పుడూ జరగలేదు సో ఫైనలీ ఎవరైతే నమ్ముకున్నానో పబ్లిక్ వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు అండ్ ఆ హోమ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే అందరు కూడా హ్యాపీగా రావచ్చు అండ్ మీలో ఉన్న బాధలు మర్చిపోయి వాళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ని తీసుకొని ఇంటికి వెళ్ళి పాజిటివ్గా బతకచ్చు అండ్ ఈ ప్రాసెస్లోనే మీకు చెప్పాను కదా లాస్ట్ రిచువల్స్ అని ఆ ప్రాజెక్ట్ నేను ఎందుకు తీసుకున్న ఇనిషియేటివ్ అని సో అలా చాలామంది చనిపోవడము ఒక వస్తువులాగా వాళ్ళని ట్రీట్ చేయడము వాళ్ళకొక బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోతుంటే చాలా కోపం రెండూ వచ్చేవి కానీ నాకు నేను క్వశ్చన్ వేసుకున్న ఓకే అందరు తిడుతున్నా బాగుంది కానీ నేనేం చేస్తున్నా వాళ్ళ కోసం అని క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు నా మీద సిగ్గేసింది నేనేం చేయట్లేదు కాబట్టి నాకు అనే హక్కు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నేను ఏదైనా చేశాక మాట్లాడడం చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా నేను జాయిన్ చేసిన ఒక పర్సనల్ కాలేజ్లో చనిపోయారు అప్పుడు సో ఆయన చనిపోయినప్పుడు నాకు ఏం చేయాలో ప్రాసెస్ తెలియదు అంటే లెటర్ తీసుకోవాలా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఏం చేయాలో నాకు తెలియదు ఎందుకంటే ఫస్ట్ నా అటెంప్ట్ నా లైఫ్లో అది సో గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మేము కాల్ చేసినప్పుడు సార్ మీరు పోలీస్ లెటర్ కావాలి పోలీస్ లెటర్ ఉంటేనే ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఉంటుంది అక్కడ మేము మీరు తీసుకొస్తే మేము కాలుస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు అసలు పోలీస్ లెటర్ ఎందుకు ఇస్తారు నాకు భయం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అప్పట్లో స్టార్టింగ్లో సో వాళ్ళేమన్నా నన్ను క్రాస్ క్రా క్రాస్ వెరిఫికేషన్ చేస్తాను నేను అనుకుంటారా ఈ క్వశ్చన్స్ అన్ని పిచ్చి క్వశ్చన్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్ళాను వాళ్ళందరూ అడిగినది ఏంటంటే ఎక్కడ చనిపోయారు ఏం చనిపోయారు ఆ లెటర్ కావాలి డెత్ సర్టిఫికేట్ కావాలి సో నేను వెళ్ళి ఒక హాస్పిటల్తో మాట్లాడి టెస్ట్ చేయించి ఆయన చనిపోయిన ఒక లెటర్ తీసుకొని తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ లెటర్ తీసుకొని నా క్రిమిటోరియన్కి వెళ్ళడం ఎలక్ట్రికల్ క్రిమిటోరియంలో వాళ్ళే కాల్ చేశారు సో నేను ఎందుకు చేయకూడదు వాళ్ళకు నేను జస్ట్ వెళ్ళి సబ్మిట్ చేసేసి అనేది కాకుండా నేనే ఎందుకు ఒక ఆత్మబంధువుగా వాళ్ళకి మారి ఈ బంధువులందరికీ నేను ఎందుకు అంతక్రియలు చేయకూడదు అండ్ ఎంతోమంది నేను గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు అక్కడ చాలామంది పేద కుటుంబాలు విలేజెస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు ఎంత పేదరికంలో ఉంటారంటే లాస్ట్కి వాళ్ళ మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టేసి వాటితో వచ్చే డబ్బుల్ని అంతక్రియలు చేస్తుంటారు సో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది ఇండియాలో ఉన్నామా లేదా వేరే కంట్రీలో ఉన్నామా అని సో ఇండియాలో మంగళసూత్రనికి ఉన్న ప్రయారిటీ మనకు తెలుసు అది కూడా వాళ్ళు తాకట్టు పెడుతున్నారంటే ఎంత బర్త్ సిచ్యువేషన్లోకి వెళ్ళారని మనం అర్థం చేసుకోవచ్చు ఇలా ఉండకూడదు అట్లీస్ట్ నేను బ్రతుకున్నంత కాలం నా కళ్ళ ముందున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక డిజర్వింగ్ లైఫ్ని ఉండ బ్రతకాలి అండ్ డిజర్వింగ్ అని అలాగే చనిపోవాలని నేను అనుకుంటాను ఆ తీసుకున్న ఇనిషియేటివ్ ఇది ఎలాగైనా సరే వీళ్ళకి అంతక్రియలు చేయాలి అండ్ ఎంతక్రియలు చేయడమే కాదు పబ్లిక్ని కూడా ఇన్స్పైర్ చేయాలి నా జర్నీ నాతోనే ఎండ్ అవ్వకూడదు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లైఫ్ నుంచి ఇంకా చాలామంది చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఆ కంటిన్యూషన్ అలాగే ముందుకు వెళ్తూ ఉండాలని ఇంటెన్షన్ స్టార్ట్ అయ్యి ఆ రోజు తీసుకునే ఇనిషియేటివ్ ఫస్ట్ లాస్ట్ డేట్స్ నేను ఆబ్వియస్లీ భయపడుతూనే చేశాను కానీ ఒకటే అనుకున్న మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ చనిపోతే నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఎంత ప్రేమగా వాళ్ళని చూసుకుంటావో అదే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే నువ్వు చేయకూడదు ఈ రెండు థాట్సే పెట్టుకొని లేదు నేను ఇవ్వాలి నేను ఇస్తా అని చెప్పి నాకు నేను మోటివేట్ చేసుకొని వాళ్ళ పట్ల ప్రేమను పెంచుకున్నా ఆ మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ లైఫ్ని లీడ్ చేసి ఉంటారో ఆ పెయిన్ మీకు వద్దు నేనున్నాను ఇంకా మీకు ఒక బంధు వచ్చాడు మీకు అని చెప్పి ఒక ఇంటెన్షను సో అలా అంతక్రియలు చేయడం స్టార్ట్ చేశాను చాలామంది చూశారు ఇన్స్పైర్ అయ్యారు వచ్చారు చాలామంది డాక్యుమెంటరీస్ తీసుకున్నారు ఫారినర్స్ అందరూ ఈవెన్ ఫారినర్స్ కూడా నాతో పాటు కలిసి అంతక్రియలు చేస్తారు చాలా వరకు వైరల్ అయినాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా సో నా ఇంటెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఏం పెరిగిందంటే ఓకే నేను అంతక్రియలు చేస్తున్నా నేను చూపించే విధానం నచ్చింది జనాలకి కానీ నా ఇంటెన్షన్ నేను ఒకరినే చేయాలి అనేది కాదు ఎవరైనా చనిపోతే నలుగురు ఉంటారు ఆ నలుగురు బంధువులు ఉంటారు ఒక ఆత్మ చనిపోయినప్పుడు మామూలుగా చూస్తూ ఉంటుందన్నమాట ఏం జరుగుతుంది నాకు ఎలా నన్ను ట్రీట్ చేస్తున్నారని సో నీతో పాటు ఇంతమంది బంధువులు తీసుకొచ్చా నాతో పాటు నేను మీరు అనదలు కాదని చూపించడానికి నేను ఒక టీంని ఫామ్ చేయాలి వాలంటీర్స్ని ఇంకా ఎక్కువ మందిని రప్పించాలి అంత్యక్రియలు ప్రాజెక్ట్లో నా చుట్టూ పది మంది ఉండాలి వాళ్ళందరూ కూడా మీతో ఉన్నారని ఆత్మకు చెప్పాలి అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయింది సో ఫైనలీ ఒక టీమ్స్ నేను చేసే వర్క్స్ అన్నీ కూడా చూడడం గౌతమన్నాం మేము కూడా వస్తాము గౌతం వస్తాము వస్తామని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలు పెద్దోళ్ళు సెలబ్రిటీస్ అందరు కూడా రావడము నాతో పాటు చేయడము ఈవెన్ చిన్న చిన్న పిల్లలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా వచ్చి నాతో పాటు అంతక్రియలు చేశారు సో నేను నాకు తెలిసే భూమి మీద ఈ కేటగిరీ లేదు వీళ్ళు చేయలేదు అనడానికి లేదు ప్రతి ఒక్కరు వచ్చి నాతో పాటు చేశారు అంతక్రియలు అది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు అది నాకు తెలిసేది అది లిటరలీ నోబెల్ ప్రైజ్ లాంటిది నాకు అది ఎందుకంటే ఎంత సాధించుకున్నా ఎంత సంపాదించుకున్నా కూడా ఇలాంటి ఒక కేటగిరీస్ని ఇలాంటి ఒక వేని క్రియేట్ చేయగలిగాను నేను అంటే అంతక్రియలు అంటేనే మనకు తెలిసి ఇండియాలో ఒక కిలోమీటర్ పారిపోతారు జనాలు నేను ఆమో నేను చేయను నాకు అంటుకుంటాయని నేను చెప్పేసి రకరకాల ఫీలింగ్స్తో ఉంటారు అలాంటిది వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎలాగైనా రప్పించగలిగాను వాళ్ళని నేను చేసే సర్వీసెస్ ద్వారా అండ్ దానికి ఒక అర్థం వచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్కి అదే నా సక్సెస్ అనుకుంటాను నేను ఈ ఫీల్డ్లో ఎందుకంటే మనుషుల సైకాలజీని చేంజ్ చేయగలిగాను లేదు ఆత్మకి నేను వెళ్ళి ప్రాపర్గా రీచువల్స్ చేస్తే ఆత్మ సాటిస్ఫై అవుతుందనేది పబ్లిక్ నేను ఆ మెంటాలిటీ చేంజ్ చేసి వాళ్ళని ఇక్కడ దగ్గర అప్పించి వాళ్ళతో పాటు అంత్యక్రియలు చేశాను అండ్ ఇప్పటి వరకు రెండు వేల మందికి అంత్యక్రియలు చేశాము ఈవెన్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి రాకముందు కూడా ఒక అంత్యక్రియలు చేసి వస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే మన దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా ఎంత టైం ఉన్నా ఆ దేవుడి పర్మిషన్ పైన ఉండాలి అండ్ కింద ఆత్మ పర్మిషన్ కూడా ఉండాలి ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వరల్డ్లో నేను మాత్రమే ఎందుకు అంతక్రియలు చేయాలి అది సో దానికి ఆన్సర్ అదే సో ఆ ఆత్మ దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఓకే ఈ పర్సన్ నాకు చేయాలి సో ఇండియాలో ఎవరైతే అంత్యక్రియలు చేస్తున్నారో ఇలాంటి అనద అనదాలు కాకుండా వాళ్ళు వాళ్ళకి ఆత్మ బంధువులుగా ఎవరైతే అంతక్రియలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నా ఎందుకంటే నాకు తెలుసు దాని ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి దాని వెనక రిస్క్ ఎంత ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా నైంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి బాడీలో వాటన్నిటిని కేర్ చేయకుండా మనకి ఏమైనా పర్లేదు మనం వాళ్ళకి తోడుగా ఉండాలి ఆత్మకి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు చాలా డేర్ కావాలి దానికి చాలా పెద్ద మనసు ఉండాలి అండ్ చాలా గట్స్ ఉండాలి వాటన్నిటికీ కూడా సో ఈ ప్రాజెక్ట్ని ఇలా చేస్తూ ఇక్కడ దాకా వచ్చాము సో ఇవి కాకుండా మేము ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కావచ్చు బ్లైండ్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము దాంట్లో ఏంటంటే వాళ్ళు జెన్యున్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే మేము అడుక్కోవడం మాకు ఇష్టం లేదు ఒక మీద డిపెండ్ అవ్వడం మాకు ఇష్టం లేదు మా కాళ్ళ మీద నడబ మా కాలు మీద నిలబడి మేము గెలవాలి అనుకుంటున్నాము లైఫ్లో మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అనే వాళ్ళని మేము ఫైండ్ అవుట్ చేసి సిటీలో వాళ్ళకు మేము షాప్స్ పెట్టించడము జాబ్స్లో జాయిన్ చేయడము చిన్న చిన్న అంటే లైఫ్లో ఒక ఆపర్చునిటీ ఇవ్వడము మీరు ప్రూవ్ చేసుకోండి మీరు ఎవరిని మీద డిపెండ్ లేరు మీరేం తక్కువ కాదు అందరిలాగా మనుషులే అని చెప్పి అలాగే సీక్రెట్స్ శాంటా అనే ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాము సీక్రెట్స్ అంటా ఏంటంటే పేదవాళ్ళు చాలామంది కంట్రీలో ఉంటారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అవసరాలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా పది మందితో షేర్ చేసుకోరు నామోషిగా ఫీల్ అవ్వడం లేకపోతే మనం బాధలు మనలోనే పెట్టుకొని అలాగే లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటూ అలాగే అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకొని అలాంటి చిన్న చిన్న అవసరాలు తెలుసుకొని వాటిని ఎలాగైనా సరే సాల్వ్ చేసి ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వాలి అనుకునే ఇంటెన్షనే ప్రాజెక్ట్స్ అంట సో ఈ ప్రాజెక్ట్ని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఇలాంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా టీము సర్ప్రైజ్గా వెళ్తుందనమాట అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా ఐటమ్స్ని అవసరాలు అన్నిటిని తీర్చేసి తర్వాత వాళ్ళని తీసుకొని చూపించడము వాళ్ళ హ్యాపీనెస్ మొత్తాన్ని మేము వీడియోస్ రూపంలో షూట్ చేసి పది మందికి చూపించి ఇన్స్పైర్ చేయడము వాటికి మళ్ళీ స్పాన్సర్ చేయించడం లైక్ ఎవరైనా చూసి గౌతమ్ మాకు నచ్చింది ఈ మేము వెళ్ళి ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము ఒక ఒకొక్కరి ఫ్రిడ్జ్ అవసరం ఉంది ఒకరికి మంచం అవసరం ఉంది లేదా ఒకరికి ఎడ్యుకేషన్కి ఫీజ్ అవసరం ఉంది ఇవన్నీ కూడా చిన్న చిన్న కోరికలు మనకు కనిపిస్తే కానీ వాళ్ళకి పెద్ద కలర్లాగా ఉండిపోతాయి అలాగే సో అవన్నీ కూడా సాల్వ్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో లేకుండా చేయాలి హ్యాపీనెస్ మాత్రమే వాళ్ళ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది అండ్ చాలా వరకు సక్సెస్ అయింది ఈ ప్రాజెక్ట్ కూడా మీరు మా ఫేస్బుక్ పేజ్లో చాలా వీడియోస్ ఉంటాయి చూసుకోవచ్చు అండ్ ఇది కాకుండా రెస్టారెంట్స్ మనకు తెలుసు మనం వెళ్ళి మనకి ఇష్టం ఉన్నప్పుడు హ్యాపీగా ఇష్టమైన ఐటమ్స్ తింటూ ఉంటాం రెస్టారెంట్స్లో కానీ చాలామంది పేద కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా రెస్టారెంట్కి రెస్టారెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు సో అలాంటి వాళ్ళు కూడా డిజర్వ్ అవుతారు ప్రతి ఒక్కడు అన్నీ లైఫ్లో చూడాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే అందరికీ ఈక్వలే ఎక్కువ తక్కువ పూరు రీచ్ ఏమి ఉండదని నేను నమ్ముతాను సో అందుకని అలాంటి పిల్లల్ని గ్యాదర్ చేసుకొని స్లంలో పిల్లలు కావచ్చు స్ట్రీట్స్లో పిల్లలు కావచ్చు వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఎన్నో నా టీం కలిసి వాళ్ళని రెస్టారెంట్స్కి తీసుకెళ్ళడము వాటికి స్పాన్సర్ చేయడం చాలామంది గౌతం ఈ సబ్జెక్ట్ మాకు నచ్చింది ఆ పిల్లలు అంతంత మంచి ఐటమ్స్ హ్యాపీగా తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది మా అబ్బాయి బర్త్డే ఉంది ఇది చేయండి చాలా బాగుంది మాకు ఇన్స్పైరింగ్ అనిపించింది అని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడము వాళ్ళ సపోర్ట్తో మేము వెళ్ళి ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని మంచి మంచి ఐటమ్స్ని వాళ్ళకి పెట్టి ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆ ఆకలిని ఎలా ఉంటుందో నిజమైన ఆకలిని వాళ్ళకి చూపించడం స్పాన్సర్స్కి ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు చాలామంది మోటివేట్ అయ్యారు చాలామంది ఆ ప్రాజెక్ట్స్ని మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో సో ఆ ప్రాజెక్ట్కి సక్సెస్ని అదే అనుకుంటా ప్రతి ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్లో సక్సెస్ అంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి లేదంటే సెటిల్ అయిపోయాం అనేది ఉండదు ప్రాజెక్ట్ని ఇంకొకటి ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకోటి స్టార్ట్ చేశాడంటే ఆ ఏరియాస్లో అదే నాకు సక్సెస్ అని నేను అనుకుంటా ఆ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటేనే సక్సెస్ అనిపించుకుంటుంది అది సో ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ తర్వాత అన్నదాత అనే ప్రాజెక్ట్ ఏ లెవెల్కి వచ్చింది అంటే ఎవ్రీ పర్సన్కి కూడా ఏదో ఫుడ్ పెట్టేయాలి ఏదో ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం ఈవెంట్ అయిపోయింది అని కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఫుడ్ని న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ ఫుడ్ని పెట్టాలి వాళ్ళు ఇష్టంగా తినాలి ఎందుకంటే ఎవరైనా కూడా తినేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా తింటున్నారా లేదని నేను చూస్తాను ఏదో పెట్టేసి వెళ్ళిపోవాలి ఆకలి తీర్చేయాలి భ్రమలో బతకడం నాకు ఇష్టం ఉండదు హ్యాపీగా తినాలనేది ఇంటెన్షన్తోనే అన్నదాత అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆ గుప్పెడయ్యం నేను కిందకి చెప్పాను కదా గుప్పెడ బియ్యం కాస్త అన్నదాతగా మారింది అన్నదాతలు మనం ఇలాంటి బెస్ట్ ఫుడ్ని బెస్ట్ క్వాలిటీ అండ్ హెల్దీ ఫుడ్ని వాళ్ళకి పెట్టాలని ఇంటెన్షన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి నేను నా టీం గర్ల్స్ ఒక వెయ్యి మందికి రెండు వేల మందికి కుక్ చేసుకొని ఎవ్రీడే వెళ్ళి సర్వ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి ఇప్పుడు మేము ఎవ్రీడే ఇండియాలో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఎయిట్ సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో లైక్ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కావచ్చు ఇక్కడ నుంచి అస్సాం గుంటూరు విజయవాడ జార్ఖండ్ ఒడిస్సా బెంగళూరు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అయ్యి అక్కడ కూడా స్టార్ట్ చేసి మా సపోర్ట్తో అక్కడ ఆల్రెడీ చాలామంది పేదవాళ్ళకి ఆకలి తీరుస్తున్నారు అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అది ఎందుకంటే ఇంత ఇన్ని వేల మంది ఆకలి తీర్చగలిగే ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడు అండ్ పబ్లిక్ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అండ్ ఈ ఫుడ్లో ఎలా అయితే బెస్ట్గా వీళ్ళకి పెడుతున్నామో ఫుడ్ని ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్ట్రీట్స్లో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు వీళ్ళందరికీ ఎలా అయితే ఇలాంటి రుచికరమైన అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెడుతున్నామో అలాగే స్టమ్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు చాలామంది పేద కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా నేను మంచి ఫుడ్ని పెట్టాలి వాళ్ళకి వెళ్ళానికి సరే ఒక ఇష్టమైన ఫుడ్ని పెట్టాలనే ఇంటెన్షన్తో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము బర్త్డేస్ ఏవైతే మన ఇంట్లో బర్త్డేస్ కావచ్చు స్పెషల్ అకేషన్స్ కావచ్చు వీటన్నిటినీ ఒక మెనూని ప్రాపర్గా పెట్టి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఐటమ్స్ ఆఫ్ మెనూ ఐటమ్స్ ఉంటాయి దాంట్లో మనం నాకు తెలిసి మనం కూడా తినడం అలాంటి ఐటమ్స్ కూడా వాటి అన్నింటినీ గ్యాదర్ చేసుకొని ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కేక్ కటింగ్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసి ఆ ఫీల్ని కూడా అస్లంలో ఇస్తున్నాం మీరు కూడా వీడియోస్ చూడవచ్చు ఆల్రెడీ మన ఫేస్బుక్ పేజ్లో ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా సో వీటన్నిటికీ ఇంటెన్షన్ ఒకటే అండి లైక్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఎలా చేస్తున్నాం పక్కన పెడితే బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి ఒక్కసారి తిన్నారు అంటే లైఫ్లో మళ్ళీ మర్చిపోకూడదు అంత మంచి ఫుడ్ పెట్టి చాలా హ్యాపీగా తింటే ఇలా తినాలిరా పెడితే ఇలా పెట్టాలరా అని చెప్పి పది మంది చెప్పుకోవాలని ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాము అండ్ ఒకసారి తిన్నోడు మళ్ళీ ఫుడ్ ఎలా ఉంటుందండి మీరు మూడు పూట్లా పెట్టినా ఆకలి తీరుతుంది కానీ మనసు ఉండదు జనాలకి సో ఒక్క పూట పెట్టినా కూడా రుచికరమైంది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టారంటే మనసు నిండుతుంది ఆ మనసు నింపాలనే ప్రయత్నం చేస్తున్నాం ఈ అన్నదాత ప్రాజెక్ట్ ద్వారా అండ్ డిఫరెంట్ ఫుడ్ ప్రాజెక్ట్స్ ద్వారా సో ఇవన్నీ చేస్తున్నాను అంటే ఇంత ఈజీగా జరిగి జరిగిన జర్నీ కాదు నాది చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము మీకు చిన్న చిన్నవి షేర్ చేసుకుంటే టైం ఎక్కువ లేదు మన దగ్గర మా పేరెంట్స్ కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను ఈ ఫీల్డ్లో నేను జర్నీని స్టార్ట్ చేయాలి నాకు ఈ ఫీల్డ్ ఇష్టమై నాకు నేను చాలా ఇష్టపడుతున్నాను ఈ ఫీల్డ్ని నేను ఇంకా చాలా రకాల సర్వీసెస్ చేయాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బంధువులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఈవెన్ నా ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్క నన్ను నవ్వారు నా మీద ఏంటి నువ్వా ప్రపంచంలో ఇంతమంది చేయలేని పని ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి వేసేసి ముసలాలు అయిపోయి పోయారు కూడా వాళ్ళు నువ్వు కొత్తగా వచ్చి సాధించేదండి ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్నారు నువ్వు ఏంటి సాధించేది అని చెప్పేసి నన్ను పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు నాకు అప్పుడు ఆన్సర్ లేదు ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ గురించి నాకు ఐడియా కూడా లేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏజ్లో నాకు జస్ట్ చేయాలి ఏదో ఒకటి అయినా సరే వీళ్ళ ఆలోచనలు మార్చాలి ఇలాంటి వాడు కూడా ఒకడు ఉన్నాడు ప్రపంచంలో అని తెలియజేయాలి అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ మాత్రమే ఉంది ఆ టైంలో నేను కొంచెం ఫైట్ చేయడం మా ఇంట్లో వాళ్ళతో మేము మీరు సినిమాలు చూసినట్టు చిరంజీవి మూవీలో ఒకటి ఉంటుంది అగ్రిమెంట్ ఉంటుంది ఈ వన్ ఇయర్లో ఇది చేస్తా చేసినప్పుడు సక్సెస్ అవుతేనే ఇలా చేయండి అని చెప్పేసి సో మా పేరెంట్స్ నేను ఫైట్ చేయడం జరిగింది ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము లైక్ వన్ ఇయర్ టైం వేయండి నాకు ఆ వన్ ఇయర్లో నేను అనుకున్నది సాధించి చూపిస్తే నేను చెప్పింది మీరు చేయాలి ఒకవేళ నేను చేయలేకపోతే అప్పుడు మీరు చెప్పినట్టుగానే పెళ్ళి చేసేసుకొని పిల్లలు కానీ మిగతా వాళ్ళలాగా అందరిలాగా బోరింగ్ లాగా బతికేస్తాను నేను అని మా మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది సో ఆ వన్ ఇయర్ నాకు తెలుసు ఇప్పుడు కూడా గుర్తుంది ఎవ్రీ సెకండ్ కూడా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అప్పుడు ఎందుకంటే నేను గివప్ చేసాను బద్దక లేజీగా ఫీల్ అయ్యాను లేకపోతే ఇంకా టైం ఉంది కానీ చెప్పి అనుకుంటే సక్సెస్ నేను రీచ్ కాలేను అండ్ నా లైఫ్ మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది నా డ్రీమ్స్ కాస్త అందరిలాగా రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాయి సో అది నాకు ఇష్టం లేక ఎవ్రీ సెకండ్ లాస్ట్ మోమెంట్గా బతికా నేను అండ్ ఎవ్రీ సెకండ్ సర్వీస్ కొంచెం నేర్చుకోవడం సర్వీస్లో ఉన్న ఇన్ అండ్ అవుట్స్ నేర్చుకోవడం అండ్ ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం సొసైటీలకు వెళ్ళి వీటిలందరికీ ఎలా నేను ఒక్కొక్కరిగా స్టార్ట్ చేసి సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేర్చుకోవడం సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది త్రీ మంత్స్ తర్వాత నేను చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా చూసి ఈనాడు వాళ్ళు వసుంధ్రా అని మనకు తెలుస్తుంది ఆర్టికల్ వస్తుంటుంది సో వసుంధ్రలో ఒక ఫస్ట్ ఆర్టికల్ నాది వచ్చింది ఇండియాలో అండ్ నా నేను ఒక్కనే అబ్బాయి నా టీంలో అప్పుడు ఆ మొత్తం అమ్మాయిలు ఉండేవాళ్ళు సో అందరూ కూడా ఒక టీం కవర్ పిక్ ఒక టీం గ్రూప్ పిక్ అక్కడ పెట్టడం జరిగింది అండ్ మా వాళ్ళు చూసారు యాక్చువల్లీ మా బంధువులు మా పేరెంట్స్ చూసినప్పుడు ఫస్ట్ నమ్మలేదు నేనేనా ఇంకెవరన్నా వేరే పర్సన్ అని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళు సో ఫైనలీ కన్ఫామ్ చేసుకున్నాక నాకు కాల్ చేసి ఇది నీ నేనా నువ్వేనా ఇక్కడ ఉండేది అని నేనే అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యారు వాళ్ళు ఎందుకు ఎందుకు వచ్చాడు అబ్బా ఏం చేశాడని నీ త్రీ మంత్స్లో వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను గ్రౌండ్ వర్క్ అంత చేసి ఆల్రెడీ అంత హార్డ్ వర్క్ చేసి అక్కడ సో అది చూసి వసుంధరాలు వేయడము అండ్ అప్పటి నుంచి వాళ్ళు నన్ను ఫాలో అవడము ఫేస్బుక్ పేజ్లో వాళ్ళకి అసలు ఫేస్బుక్ కూడా తెలియదు మా పేరెంట్స్కి ఎలా ఆపరేట్ చేయాలి ఎలా లాగిన్ అవ్వాలనేది వాళ్ళు నేర్చుకొని మా పేరెంట్స్ ఈడేం చేస్తున్నాడని తెలుసుకోవడానికి ఎవ్రీడే నన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు సో వీళ్ళందరూ కూడా చూస్తున్నారు ఇంకా ఎక్కువ కసిగా చేయాలి అని చెప్పేసి ఆ రోజు మళ్ళీ ఇంటెన్షన్ పెంచుకొని ఎవ్రీడే ఈ లాస్ట్ మోమెంట్ ఈరోజు చేయాలి పక్కాగా బద్దకాన్ని పక్కన పెట్టేద్దాం అండ్ అసహ్యాన్ని పక్కన పెట్టదాం మాక్సిమం సర్వీస్ చేయాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసి వన్ ఇయర్లో నేను అనుకున్నది ఏదైతే చెప్పాను వన్ ఇయర్లో నేను సాధించుకుంటే నేను మీరు నేను చెప్పిన చేయాలి అని వన్ ఇయర్లో కాకుండా సిక్స్ మంత్స్లో సాధించాను అండ్ వాళ్ళు సరే గౌతం మేము ఒప్పుకుంటాము నువ్వు డిఫరెంట్గా ఉన్నావు నీకు ఒక గోల్ ఉంది ఫీల్డ్ మీద మేము వస్తాం నీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే హెల్త్ పాటు చేసుకుంటున్నావు టైం తినట్లేదు టైం పడుకోవట్లేదు నువ్వు మేము వస్తాం రా నేను చూసుకుంటాం మేము కూడా నీతో పాటు కలిసి సేవ చేస్తామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు నా లైఫ్లో ఒక సినిమాలో ఇప్పిస్తారు కదండి ఒక ఒక వర్స్ట్ సినారియోని ఒక పాజిటివ్ సినారీగా మారిపోవడం అనేది ఆ సీన్ కాస్త ఇలా మారిపోయింది నా లైఫ్లో దానికి నా డిటర్మినేషన్ నా మ్యాడ్నెస్సే కారణం దానికి సో చాలామంది చెప్తూ ఉంటారు మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు నా వల్ల కాదు నేను రాలేను నేను సర్వీస్ చేయలేను కానీ వాళ్ళందరికీ చిన్న ఎగ్జాంపుల్ ఇది మీలో అంత డిటర్మినేషన్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది ఎందుకంటే నేను మా పేరెంట్స్కి ఛాలెంజ్ చేసి గెలిచాను ఆ పర్టికులర్ టాస్క్లో అండ్ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంటా ఆ విషయంలో అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో నాకు అన్నీ అండి చాలామంది సొసైటీ నుంచే నాకు నెగిటివ్ కమెంట్స్ రావడము లైక్ ఒక ఒక వీడియో షూట్ చేసి లేకపోతే ఒక పోస్ట్ మన ఈవెంట్స్ చేసినప్పుడు స్పాన్సర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి ఆ ఫొటోస్ తీసుకొని ఫేస్బుక్లో పెట్టినప్పుడు నైంటీ పర్సెంట్ స్టార్టింగ్లో జనాలు మీరు పబ్లిసిటీ కోసం పెడుతున్నారు మీరు ఫేమ్ కోసం పెడుతున్నారు మీరు ఒకరికి హెల్ప్ చేసినప్పుడు ఎందుకు ఫోటోస్ తీస్తున్నారు అసలు అవసరం ఏముంది ఈ చేతి చేసిన ఆ చేతికి తెలియకూడదు కదా అని చెప్పి హింట్స్ ఇవ్వడం సజెషన్లు ఇవ్వడం అడ్వైజులు ఇవ్వడం చేసేవాళ్ళు జనాలు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే బాబు నేను ఇండివిజువల్ పర్సన్కి కాదురా ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నా ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అది అండ్ సొసైటీకి స్పాన్సర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది నేను ఫేస్బుక్ ఫేస్బుక్లో కాకుండా ఈమెయిల్ కూడా చేసేయచ్చు వాట్సాప్ కూడా చేసేయచ్చు వాళ్ళకి ఫీడ్బ్యాకే ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ ఫేస్బుక్లో మొత్తం పెట్టి ఇంత ఆడవాడి చేయాల్సిన అవసరం లేదు కానీ నాలాగా ఆలోచించే వాళ్ళు వరల్డ్లో ఉంటారు నువ్వు ఆలోచించకపోవచ్చు నీకున్న నెగిటివ్ థాట్స్కి కానీ పాజిటివ్ పీపుల్ నైంటీ పర్సెంట్ వరల్డ్లో ఉన్నారు నీ టెన్ పర్సెంట్ నాకు అవసరం లేదు నైంటీ పర్సెంట్ పబ్లిక్ అక్కడ వెయిట్ చేస్తున్నారంటే ఇన్స్పిరేషన్ కోసం వాళ్ళ కోసం మేము ఇవన్నీ పెడుతున్నాం ఎందుకంటే ఇంకో విషయం గమనించండి నిజంగా ఫేమ్ కోసము అండ్ నేమ్ కోసము లేదా ఇంకా దేనికోసమైనా సర్వీస్ వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉంటే వాళ్ళు డెడికేటెడ్గా ఎవ్రీ డే పని చేయరండి అండ్ చేసినా కూడా ఒక ప్రాజెక్ట్ చేసి గమనైపోతారు కానీ ఇంత తీసుకొని స్ట్రెస్ తీసుకొని ఇంత చేయాలి హ్యుమానిటీని చూపించాలి ఇన్ని రకాల వేస్ట్లో ఇంతమందిని ఇన్స్పైర్ చేయాలని చెప్పి ఇంత మ్యాడ్నెస్గా ఎవరు ఉండరు ఈ మ్యాడ్నెస్కి ఒకటే గోల్ ఉంది సొల్యూషన్స్ ఇవ్వడము అండ్ ఇన్స్పైర్ చేయడం పబ్లిక్ని అండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఎందుకంటే చాలామందికి చేయాలన్న థాట్స్ ఉంటాయి కానీ ప్రాపర్ ప్లాట్ఫామ్ తెలియదు వాళ్ళ మనీ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుందో లేదని భయాల్లో ఉంటారు వీటన్నిటికీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ నాది అవ్వాలి నేనే ఆ టీమ్ని ఆ గోల్ని ఆ మనుషులు లీడ్ చేయాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఎప్పటి నుంచో ఉండేది నాకు ఎందుకంటే ఆ ఫీల్డ్ అంతా డీప్గా వెళ్ళిపోయి ఆల్రెడీ నేను ఇట్స్ బీన్ టెన్ ఇయర్స్ అయింది ఆ జర్నీ ఇక్కడికి వచ్చి ఫీల్డ్కి సో ఆ మనుషులందరి సైకాలజీని కూడా చేంజ్ చేయగలిగా లైక్ ఎవరైతే మీరు పబ్లిసిటీ కోసం పెడుతున్నారో మీరు నేమ్ కోసం పెడుతున్నారో డబ్బులు అర్న్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నారో అని చెప్పేసి వాళ్ళకి అర్థమైన విషయం అర్థం కాని విషయం అప్పుడు ఏంటంటే వీళ్ళు ఓకే వీళ్ళు డెడికేటెడ్గా చేస్తున్నారని తెలియదు వాళ్ళకి వాళ్ళు ఒక పోస్ట్ చూస్తారు ఆ ఓకే ఇది కొంచెం పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ఉంది అనేది వాళ్ళ సైకాలజీ అది సో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మీరు ఎవ్రీడే నన్ను ఫాలో అవ్వండి నేను చేసే వర్క్స్ ఏదైతే పోస్ట్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి చూడండి మీకు అప్పుడు కూడా నిజంగా ఒక వన్ మంత్ వన్ ఇయర్ తర్వాత అనిపిస్తే నా పర్సనల్ నెంబర్ ఇస్తే మీరు వచ్చి కలవండి అని చెప్పేవాడిని కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు లేదా ప్రతి ఒక్కరు స్పాన్సర్గా మారారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు స్పాన్సర్ చేస్తున్నారు సో నాకు అది ఇంకొక సక్సెస్ అది ఎందుకంటే మనుషుల సైకాల్ని చేంజ్ చేయడమే సక్సెస్ అది లైఫ్లో సో అలాంటి వాళ్ళు స్పాన్సర్స్గా మారి సపోర్టర్స్గా మారి వాలంటీర్స్గా మారి రకరకాల వేస్లో మాకు సర్వీస్ చేస్తున్నారు అండ్ కంట్రీకి కూడా సర్వీస్ చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్స్ ప్రాజెక్ట్ అండి లాస్ట్ ఇయర్స్ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చాలామంది గా భయపెట్టారు నన్ను లైక్ వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేయరు కనీసం నన్ను చేయనించండి చాలా అనుకునేవాడిని కానీ నువ్వు అది చేస్తే వాళ్ళ పాపాల నీకు వచ్చేస్తాయి వాళ్ళ ఆత్మలని చుట్టూ తిరుగుతాయి వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు వాళ్ళ ఇన్ఫెక్షన్స్ అంటే అంటేసుకుని తొందరగా చనిపోతావు ఇలా రకరకాలుగా భయపెట్టేశారు జనాలు నేను సో నేను మీకు చెప్పాను కదా లైఫ్లో రెండే ఉంటాయి ఒకటి డూ ఆర్ డై ఆ డూఆర్డైలా నేను ఆబ్వియస్లీ చేయాలి అనుకున్నాను అండ్ చేస్తున్నాను కూడా ఎందుకంటే ఒకటే నమ్మాను వాళ్ళెవరికి కూడా ఫ్యామిలీస్ ఉండి కూడా అనాథాలుగా బ్రతుకుతున్నారు వీళ్ళందరూ కూడా ఆ పెయిన్ వాళ్ళకి ఇవ్వకూడదు మా ఇంట్లో వాళ్ళని నా సొంత మనుషులు నేను ఎలా చూసుకుంటానో ప్రేమగా ఆ ప్రేమను వాళ్ళకి ఇచ్చాను అనుకోండి ఆ ఫీలింగ్ చాలు వాళ్ళకి నా లాస్ట్ మోమెంట్స్లో కూడా కనీసం ఒక మనిషి నాకు తోడుగా ఉన్నాడు నేను అనాథని కాకుండా చూసుకున్నాడు అని చెప్పి వాళ్ళు ఆత్మ చెప్పుకుంటే చాలు నా గురించి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ నా చుట్టూరు ఉన్న మనుషులు కూడా ఎవరైతే టీం కావచ్చు వాలంటీర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈజీగా రాలేదు వాళ్ళందరూ కూడా చాలా టైం పట్టింది వాళ్ళందరినీ ఆ ట్రస్ట్ని బిల్డప్ చేయడానికి అనే పర్సన్ డబ్బుల కోసం రాలేదు ఈ ఫీల్డ్లోకి వాడి వన్ ల్యాక్ శాలరీని పక్కన పెట్టి వాడు ఒక గోల్తో వచ్చాడు కంట్రీ కోసం ఏదో చేయాలనుకుంటున్నాడు హ్యుమానిటీని ఏ లెవెల్లో సేవ్ చేయాలనుకుంటున్నాడు హ్యుమానిటీ అంటే ఎంత అందంగా ఉంటుంది అన్నిటికంటే పెద్ద మతం అది ఎంత చాలా ఆసంగా ఉంటుంది ఆ సర్వీస్ చేసినప్పుడు అని రకరకాల వేస్ట్ చూపించడానికి వచ్చాడని చెప్పేసి ఇంతమందికి ఇంత పెద్ద జర్నీ ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాడు ఇక్కడ దాకా సో సర్వీస్ చేసే ప్రతి మనిషి లైఫ్ హ్యాపీగా ఉండదండి కష్టాలతోనే వెళ్తూ ఉంటుంది ఎవ్రీ డే ఆ పెయిన్తోనే మేము ఆ పెయిన్ని ఎంజాయ్ చేసుకుంటూ సర్వీస్ చేస్తూ ఉంటాము సో మా పెయిన్ ఖచ్చితంగా మనం చనిపోయినంత వరకు అలాగే మా ఆ పెయిన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేది అలా ఏంటంటే మీతో సపోర్ట్ చేయండి ఎందుకంటే మన అందరిది షార్ట్ లైఫ్స్ ఎప్పుడు బతుకుంటాం ఎప్పుడు పోతాం ఎవరికి తెలియదు ఉన్న నాలుగు రోజులు కూడా కనీసం మనలో మన దగ్గర పది రూపాయలు ఉంటే మనం ఒక రెండు రూపాయలు ఖర్చు పెట్టేసి ఆ రెండు రూపాయలు కూడా జెన్యున్ పీపుల్కి ఖర్చు పెడితేనే సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది సో మీరు జెన్యున్గా ఒకవేళ ఫీల్ అయితే ఈ ఎఫర్ట్స్ని ఈ జర్నీని ఇంకా చేయబోతున్న పనులని మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో జన్మలో ఏముంటామో ఏమి ఉంటాం లేదో కూడా తెలియదు ఈ జన్మ మీ చేతుల్లో ఉంది ఈ లైఫ్ మీ చేతుల్లో ఉంది సో వీళ్ళంతా సపోర్ట్ చేయండి ఆ సపోర్ట్ ద్వారా మనం పది మందికి మనం ఉన్నామని ఒక భరోసా ఇచ్చి మనం కూడా మనుషులు నిరూపించుకుందాం థ్యాంక్ యూ ఐకాన్ టాక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరి ఇన్స్పైరైన కూడా నేను అదే సక్సెస్ అనుకుంటాను